भगवते वासुदेवाय। भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। हरे कृष्ण अंडी, अंदर की वेलकम। ముప్పై నాలుగు శ్లోకాలు చదువుకున్నామండి, 35 చదివామా? 34 చదివాం ప్రభుజీ, 35 చదవాలి. ఓకే, సో 35వ శ్లోకం నుంచి ఈరోజు చదువుదామండి. 34వ శ్లోకంలో సో దేహపరమైన కష్టాలని అనుభవిస్తున్నటువంటి జీవుల గురించి, వాళ్ళ యొక్క కర్మల గురించి మాట్లాడుతున్నారు. క్వచిన్మితో వ్యవహరన్ అచిన్మితో వ్యవహరన్ యత్కించిద్ధనముపయాతి విత్తశాఖ్యేన యత్కించిత్ ధనముపయాతి విత్తశాఖ్యేన. లక్ష్మీ మహర్షి, చూడండి ఉప్పాల లక్ష్మీ మహర్షి, హరే కృష్ణ ప్రభుజీ. చదండి. 35వ శ్లోకం కదా ప్రభుజీ. అవును మాతాజీ, బద్ధజీవులు కొన్ని మార్లు పరస్పరము ధన వినిమయము కావించుకొనుచుందురు, కానీ కాలక్రమమున ఉంచిన వలన వారి నడుమ శత్రుత్వము కలుగును. కొద్దిపాటి లాభమును బడయుటకే వారు మిత్రత్వమును వీడి శత్రువులవుదురు. భాష్యం శ్రీమద్ భాగవతం 5.5.8 నందు ఇట్లు తెలుపబడినది. పుంస స్త్రియ మిథుని భావమేతం తయోర్మిథో హృదయ గ్రంథి మాహు. అతో గృహక్షేత్ర సుతాప్త విత్తై జనస్య మోహోయం అహం మమేతి. వానరము వంటి బద్ధజీవుడు మొదట మైథున సుఖము పట్ల ఆకర్షితుడగును. ఇక నిజముగా ఆ సుఖప్రాప్తి కలిగినప్పుడు దాని ఎడ అనురక్తుడగును. తదనంతరము అతనికి ఇల్లు, వాకిలి, భోజనము, మిత్రులు, ధనము వంటివి ఎన్నో అవసరమగును. వానిని సంపాదించుటకు అతడు ఇతరులను వంచింపవలసి వచ్చును. అది సన్నిహిత మిత్రుల నడుమను బద్ధవైరమును కలిగించును. కొన్ని మార్లు అట్లి శత్రుత్వము బద్ధజీవునికి తండ్రితోనూ లేదా గురువుతోనూ కూడా కలుగుచుండును. విధి నియమ పాలన యందు శిస్థిరుడు కానిచో మనుజుడు అధర్మ కార్యక్రమములకు పాల్పడే అవకాశము కలదు. అతడు కృష్ణ చైతన్యోద్యమంలోని సభ్యుడైనప్పటికీ అది తప్పకపోవచ్చును. కనుకనే విధి నియమ పాలనమును ఖచ్చితముగా చేయవలనని నేను శిష్యులకు ఉపదేశించి చెందును. లేనిచో సమస్త మానవాళి ఉద్ధారానికి ఉన్నట్టి ఈ అతి ముఖ్యమైన హరినామ సంకీర్తన ఉద్యమము సభ్యుల పరస్పర విరోధముచే కుంటుపడగలదు. ఈ మహోద్యమమును ముందుకు సాగించవలనని శ్రద్ధ కలిగిన వారు ఈ విషయమును గుర్తుంచుకొని మనస్సులు కలత చెందనిలాగున ఖచ్చితమగు విధి నియమ పాలనను కొనసాగించవలను. హరే కృష్ణ ప్రభుజీ, థ్యాంక్ యూ. ఓకే మదర్, సో ఎవరైతే ఫ్రెండ్స్ లా ఉంటారో వాళ్ళే శత్రువులుగా కూడా మారిపోతారు. సో మనం అనుకోవచ్చు, మనకి కొంతమంది మిత్రులు ఉన్నారు, ఆ మిత్రులు జీవితాంతం మిత్రులుగానే ఉంటారు అని అనుకోవచ్చు, కానీ అది కూడా సాధ్యం కాదు. సో కొద్ది రోజులు మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కొద్ది రోజులు శత్రువులుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. అంటే ఏమనిపిస్తుంది అని అంటే, ఎందుకు ఎందుకు అలా మారిపోతారు మరి మిత్రులు కాస్త శత్రువులుగా ఎందుకు మారిపోతారు అని అంటే, వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ మధ్య జరుగుతున్నటువంటి ఏదైతే లావాదేవీలు ఉంటాయో, ఈ లావాదేవీల్లో ఎక్కడో ఒక చోట ఏదో ఒక చిన్న మిస్టేక్ జరిగింది అనుకోండి, ఆ జరిగినటువంటి మిస్టేకు మనకి నష్టం కలిగించేలాగుంది అనుకోండి, సో ఆ నష్టాన్ని మనం భరించలేమన్నమాట. అంటే ఒక చిన్న ఒక రూపాయి నష్టాన్ని కూడా మనం భరించలేము. అందుకని అప్పటిదాకా మిత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఆ నష్టాన్ని భరించలేక ఆ నష్టం గురించి వాళ్ళతో గొడవలు పెట్టుకోవడం అనేటువంటిది స్టార్ట్ చేస్తారు. సో ఈ విధంగా మిత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా శత్రువులుగా మారిపోతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. ఇంకా శ్రీమద్ భాగవతంలో చెప్పినటువంటి ఒక శ్లోకంని ఉదాహరణగా ఇక్కడ చెప్తున్నారు. సో దాని ప్రకారంగా ఏం చెప్తున్నారు అని అంటే, మనిషి గృహస్థ జీవనంలోకి వచ్చి అంటే మైథున సుఖం పట్ల ఆకర్షితుడు అవడం వలన, ఓకే,
దానివల్ల ఒక కుటుంబాన్ని ఏర్పరచుకుంటాడు. సో ఆ కుటుంబం వల్ల మళ్ళీ పిల్లలు, సో ఆ పిల్లల వలన మళ్ళీ ఇల్లు కట్టుకోవాలని, ఇంటి గురించి, తర్వాత దానికోసం సంపాదన చేయటం, ఆ సంపాదన కోసం అనేక మందితో ట్రాన్సాక్షన్లు చేయడం, అనేక మందితో చేసినటువంటి ఈ లావాదేవీల వల్ల కొంతమంది మిత్రులుగా మారడం, కొంతమంది శత్రువులుగా మారడం, ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇలాంటివన్నీ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి సభ్యుడికైనా కానీ తప్పదు. ఓకే, ఇవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అంటే కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా మోసం చేసేటువంటి అవకాశం ఉంది అనేటువంటి విషయం చెప్తున్నారు అనమాట. అంటే ఎప్పుడైతే మనము మన కుటుంబాన్ని ఏర్పాటు చేసుకొని మన కుటుంబ సభ్యులందరినీ కూడా సుఖంగా పోషించి క్షేమంగా చూడాలి అని అనుకున్నామో, వాళ్ళ కోసం మనం చేసేటువంటి కష్టం ఏదైతే ఉంటుందో, ఈ కష్టము ఎలా ఉంటుంది అని అంటే వాళ్ళని సుఖంగా ఉంచడం కోసం మనం అనేక రకాలైనటువంటి అధర్మాలను కూడా చేసే విధంగా ఉంటుంది. ఓకే, ఈ అధర్మం అనేటువంటిది చాలా ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది అని అంటే కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తుల్లో కూడా వ్యతిరేకించే పరిస్థితిలో ఉంటుంది. ఎందుకంటే మనల్ని వ్యతిరేకిస్తే వాళ్ళకి డబ్బు వస్తుంది, మనల్ని వ్యతిరేకిస్తే వాళ్ళకి గొప్ప పలుకుబడి వస్తుంది. అంటే ఇప్పుడు మనం ఒక గొప్ప వ్యక్తులం కావాలి అని అంటే చిన్నప్పటి నుంచే కష్టపడి పైకి రావాల్సిన అవసరం ఏం లేదు. గొప్ప వ్యక్తులు కావాలి, సంఘంలో మనం కూడా గుర్తింపబడాలి అని అంటే మనం ఎంత కష్టపడితేనో గుర్తింపబడతాం. ఓకే, కానీ కొంతమంది ఏం చేస్తారంటే అంత కష్టపడి గొప్పవాళ్ళు అయినటువంటి వ్యక్తుల్ని వ్యతిరేకించి నలుగురిలో అలాంటి వ్యక్తికి పాపులారిటీ ఉంది కాబట్టి ఆ వ్యక్తి గురించి ఏమైనా మాట్లాడినప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా పాపులారిటీ వచ్చేస్తాయి కదండి. ఒక్కొక్కసారి ఇప్పుడు మనం పోయి ప్రధానమంత్రిని ఏదైనా విమర్శించామనుకోండి, ఏమవుతుంది? ప్రధానమంత్రిని విమర్శించాడు అని చెప్పేసి మన పేరు పేపర్లో పడింది. సో మనకు కూడా పలుకుబడి వచ్చేస్తుంది. సో ఆ విధంగా షార్ట్ కట్ మెథడ్స్లో, సో ఒక గొప్ప వ్యక్తిని ఆధ్యాత్మికంగా ఇక్కడ కృష్ణ చైతన్య ఉద్యమంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని వ్యతిరేకించేటువంటి వ్యక్తుల్ని, లేకపోతే వారి యొక్క ఉద్యమాన్ని వ్యతిరేకించేటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సో ఏదైతే చేస్తే పలుకుబడి పెరుగుతుందో ఆ పలుకుబడి పెరగడం కోసం వాళ్ళ యొక్క భౌతికమైనటువంటి లాభం కోసం అవసరమైతే ఆధ్యాత్మిక విషయాలని, ఆధ్యాత్మిక వ్యక్తులను కూడా వ్యతిరేకించడం అనేటువంటిది జరుగుతుంది. వాళ్ళతోటి కూడా అధర్మ కార్యక్రమాలకు దిగడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో కానీ మనం మాత్రం భగవంతుని మీద శ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయాలి, ఇలాంటి వాటిని పట్టించుకోకుండా మనం మాత్రం మన సాధనని ఖచ్చితంగా చేయాలి. 36. క్వచిత్ క్షీణధన క్వచిత్ క్షీణధన క్షీణధన శయ్యాసనాధ్యుపభోగ విహీనో శయ్యాసనాధ్యుపభోగ విహీనో యావద ప్రతిలబ్ధా యావద ప్రతిలబ్ధిలబ్ధ మనోరథోపగతా ధానే అవసిత మతిస్తత తస్తతో అవమానాధీని మనోరథోపగతా ధానే అవసిత మతిస్తతో అవమానాధీని జనాభి లభతే జనాభి లభతే. జై శ్రీ మదచరిత్ర. హరే కృష్ణ ప్రభు. బద్ధజీవుడు కొన్నిమార్లు తనలేమి వలన సరి అయిన సదుపాయములను పొందకుండును, కొన్నిమార్లు అతనికి కూర్చుండటకు స్థానమైనను ఇతర మగు ముఖ్య అవసరములను లభించుకుండెను, అనగా సమస్తము అతనికి కొరవడును. ధర్మ మార్గమున జీవన అవసరములను పొందజాలక అతడు అంతటా ఇతరుల సొత్తును అధర్మ మార్గమున హరింప నిశ్చయించుకొనను, అయినను వానిని పొందజాలక అతడు ఇతరులచే అవమానమునకు గురి అయి కన్యుడగును. కిన్నుడగును. భాష్యము. అవసరమనేది చట్టానెరుగుదని సాధారణంగా చెప్పబడుచున్నది. జీవనావసరములకై ధనము అవసరమైనప్పుడు బద్ధజీవుడు ఏ పద్ధతినైనా చేపట్టగలడు. అర్థించుటకో అప్పుడగుటటో లేదా దొంగతనమునకో అతడు పాల్పడును. కాని అవసరమైనవి పొందజాలక అవమానింపబడి అతడు తరిమివేయబడును. మనిషి ఎంతో జాగ్రత్తగా వ్యవహరించినదే
అక్రమ మార్గములో ధనమును సంపాదించలేడు. ఒకవేళ అతడు ఆ రీతి అక్రమముగా ధనమును గడించినప్పటికీ ప్రభుత్వము నుండి గాని సామాన్య ప్రజల నుండి గాని శిక్షణను అవమానమును తప్పించుకునలేడు. ప్రముఖ వ్యక్తులే ధనమును హరించి పట్టుబడి కారాగారమున కేగిన సంఘటనలు కోకొల్లలుగా నున్నవి. ఎవడేని కారాగార శిక్షను తప్పించుకొనినను భగవంతుని శిక్షను మాత్రము తప్పించుకునజాలడు. ప్రకృతి ద్వారా దేవదేవుడు ఆ శిక్షను విధించును. ఈ విషయమే భగవద్గీత 7.14 యందు దైవీహేష గుణమా మాయి మమ మాయా దురత్యయ అని వర్ణింపబడినది. ప్రకృతి అతి క్రూరమైనది, అది ఎవరిని క్షమించదు. జనులు ప్రకృతిని లక్ష్య పెట్టక అనేకములకు పాపకర్మములను చేసిన చెయ్యవచ్చును, కానీ ఆ పాప ఫలములను వారు అనుభవించవలసి ఉండును. హరే కృష్ణ. ఓకే, సో ప్రకృతి నియమాలు అనేటువంటివి చాలా కఠినమైనవి. సో ప్రకృతి నియమాల నుంచి తప్పించుకోవడం అనేటువంటిది ఎవరి సాధ్యము కాదు. సో మామూలుగా మనం ఏదైనా సరే తప్పు చేసి ఎవరు చోట్ల లేదులే అని మనం అనుకోవచ్చు, కానీ ప్రకృతి నియమాలు ఎంత కఠినంగా ఉంటాయి అని అంటే మనం ఎంత చిన్న తప్పు చేసినా కానీ దానికి సరి అయినటువంటి శిక్షణ మనకి ఇస్తుంది. అందుకనే ఇప్పుడు మనకి ఎందుకు చెప్తున్నారు ఈ విషయము అని అంటే, ఈ శ్లోకంలో మనకి సుఖదేవ గోస్వామి ఏం చెప్తున్నారు అని అంటే, వ్యక్తులు ధర్మ మార్గంలో ఉండరు. ఎందుకు ఉండరు? వాళ్ళకి జీవనావసరాలు కూడా గడవనప్పుడు, జీవనావసరాలని ధర్మ మార్గంలో సంపాదించాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు, ఆ ధర్మ మార్గంలో జీవనావసరాలు కూడా దొరకకపోతే అధర్మ మార్గాన్ని ఎంచుకుంటారు. ఓకే, సో ఈ అధర్మ మార్గంలో ఏంటి అని అంటే, దొంగతనాలు చేయటం, లేకపోతే హత్యలు చేయటం, లేకపోతే దొంగ ఈ విధంగా అంటే తప్పుడు మార్గంలో డబ్బును సంపాదించడం. ఈ తప్పుడు మార్గంలో డబ్బులు సంపాదించే వాళ్ళకి తెలుసు, చట్టం తెలుసు, చట్టం దృష్ట్యా ఇది నేరము అనేటువంటి విషయం తెలుసు. కానీ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాడికి తినడానికి కూడా తిండి దొరకనప్పుడు, ఉండడానికి కూడా ఇల్లు లేనప్పుడు, వాడి యొక్క జీవన అవసరాలని సమకూర్చుకోవడం కోసం వాడు ఏం చేస్తాడు? అది చట్టం తెలిసినా కానీ, అది తప్పు అని తెలిసినా కానీ ఆ పని చేస్తాడు. అందుకనే చట్టం దృష్టిలో నిందితుడు అవుతాడు, చట్టంతో శిక్షింపబడతాడు. అలానే ప్రజలు కూడా పట్టుకుంటే ప్రజలు కూడా వాడిని శిక్షిస్తారు. సో అదే జరుగుతుందన్నమాట. సో సమస్తము కొరబడినప్పుడు మనము అధర్మ మార్గంలోకి వెళ్ళిపోతాము. అధర్మ మార్గంలోకి వెళ్ళిపోవడం వల్ల మనము శిక్షింపబడతాము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో అలా అంటే నీకు అధర్మ మార్గంలోకి వెళ్ళినా కానీ మనకేమి సుఖం ఉండదు అనేటువంటి విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఇదంతా కూడా మళ్ళీ మనకి మాయ గురించి చెప్తున్నారు. ఈ మాయ వల్లనే ఇదంతా జరుగుతుంది. మాయలో ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే ఇలా అధర్మ మార్గంలోకి వెళ్తారు తప్ప, అదే భగవద్భక్తుడైతే గనక ఇలాంటి అధర్మ మార్గాల్లోకి వెళ్ళరు. అందుకని ఈ మాయ అనేటువంటిది భక్తులు కాకుండా ఆపుతుంది, ఓకే, పరీక్ష చేస్తూ ఉంటుంది. అందుకని ఇక్కడ చూడండి మనకి 7.14 శ్లోకంలో ఏం చెప్తున్నారు, దైవీహేష గుణమయ్యి మమ మాయా దురత్యయ. అంటే ఈ మాయ ఏదైతే ఉందో అది చాలా దాన్ని దాటడం అనేటువంటిది చాలా కష్టతరమైనది అనేటువంటి విషయం మనకి ఇక్కడ చెప్తున్నారు. చాలా కష్టతరమైనది, దురత్యయ అంటే ఇంపాసిబుల్ అనమాట. సో మాయను జయించడం అనేటువంటిది ఇంపాసిబుల్, అంత కష్టమైనది అనమాట. అందుకనే మనము పాపకర్మ అందుకనే మనము ఆ మాయ ప్రభావంలో ఉండి మనం చేసేటువంటి ప్రతి కర్మల యొక్క ఫలితాలని కూడా మనం తప్పకుండా అనుభవించి తీరాలి. అదే ప్రకృతి నియమం. ఏవం విత్త వ్యతి శంఘ వివృద్ధ వైరానుబంధోపి పూర్వవాసనయా మిథ ఉద్వహత్యధాపవనహతి చదండి. హరే కృష్ణ మాత ప్రభుజీ దండావత్ గణం. పరస్పరము శత్రువులైనప్పటికీ కోరికలు పదే పదే తీర్చుకున్నటకు జనులు కొన్ని మార్లు వివాహ సంబంధములు ఏర్పరచుకునేదారు. కానీ దురదృష్టవశాత్తు ఆ వైదిక సంబంధం ఎంతో కాలం కొనసాగక వారు తిరిగి విడాకుల ద్వారాను మరో ఇతర మార్గంలోనూ విడిపోతురు.
భాష్యం గతమున తెలిసినట్లుగా ప్రతిబద్ధ జీవుడును మోస ప్రవృత్తిని చివరకు వివాహ సంబంధ విషయం కలిగి ఉండును. ఈ భౌతిక జగత్తునందు ఎల్లడల బద్ధ జీవులు పరస్పరము ఈర్షను కలిగి ఇందురు. ఏదో కొద్ది సమయం వరకు మిత్రులుగా కలిసిమెలిసి ఉన్నప్పటికీ చివరకు వారు శత్రువుల ధనము కలిగింతురు. కొన్ని మార్లు వివాహ సంబంధమును ఒకటిగా నవ్వుచుందరు, విడాకులో తిరిగి వేరొగుచుందరు. మొత్తం మీద వారి ఐక్యమత్యం ఎన్నడూ శాశ్వతము కాదు. మోస ప్రవృత్తి కారణము రెండు వర్గముల వారు పరస్పరము సదా ఈర్ష్యను కలిగి ఇందురు. భౌతిక ప్రవృత్తులు ప్రబలమవుట వలన కృష్ణ భక్తి భావనలోకి వచ్చిన పిమ్మటయు శత్రుత్వము వియోగం వంటివి సంభవించుచుందును. అరే కృష్ణ, చాలా మంది భక్తులు కూడా భార్యలతోటి గొడవలు పడి భార్యల్ని భార్యలకి వివాహం ఇచ్చి విడాకులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మనకి బయటికి భక్తుల్లా కనిపిస్తుంటారు వాళ్ళు అంతే. అంటే ఇప్పుడు భక్తిలో అగ్రసరులు అయినప్పుడు ఇలాంటివన్నీ కూడా చిన్న విషయాలుగా ఉంటాయి అన్నమాట. సో అలాంటి పరిస్థితి అనేటువంటిది రాదు. అయితే ఇప్పుడు మనము మనలో ఉన్నటువంటి ప్రవృత్తి ఎలా ఉంది అని అంటే, ఇప్పుడు మనము వివాహం చేసుకునేది కూడా ఒక బిజినెస్ డీలే కదండి. వివాహం కూడా బిజినెస్ డీలే కదా. వివాహం చేసుకుంటే మనకి ఏమి లాభం వస్తుంది, మనకి భవిష్యత్తులో ఈ సంబంధం వల్ల మనకు ఉండేటువంటి పరిస్థితులు ఏంటి, మనకి మంచిగా పెట్టుబడులు పెడతారా, మనకి మంచిగా కట్నం ఇస్తారా, లేకపోతే మనకి భవిష్యత్తులో మనకు ఉన్నటువంటి అన్ని రకాల అవసరాలని తీరుస్తారా లేదా, ఇలాంటివన్నీ ఆలోచనలు చేసి వివాహాలు చేసుకుంటారు. అంతేకాని చేసుకునే అమ్మాయి అయినా సరే అబ్బాయి అయినా సరే మనకు సూట్ అవుతారా లేదా, మన ప్రవర్తనకి వాళ్ళ ప్రవర్తనకి మ్యాచ్ అయిద్దా లేదా, మనం ఏదన్నా మాట అంటే దానికి ఎలా రియాక్ట్ అవుతాడు, సో లేకపోతే ఆయన ఏమన్నా మాట అంటే నేను ఎలా రియాక్ట్ అవుతాను, సో ఇలాంటి మెంటాలిటీస్ని బట్టి లేకపోతే ఆలోచనలు భావాలు కలుస్తున్నటువంటి వాళ్ళని వివాహం చేసుకోవడం కంటే ఎక్కువగా భౌతికంగా ఎవరిని చేసుకుంటే ఎలాంటి లాభం ఉంటుంది అనేటువంటి ఆలోచనలోనే జరిగేటువంటి వివాహాలు చాలా ఎక్కువ. మా జమానాన అవి లేకుండా ప్రభుజీ, హరే కృష్ణ. అవన్నీ ఆలోచించి చేసేవాళ్ళు మాతాజీ, మీ జమానాలు మా జమానాలు. మనం ఆలోచించకపోయినా మన పెద్దలు ఆలోచించేవాళ్ళు అవన్నీ కదా. అంత ఇంపాక్ట్ ఏమో నాకు అసలు అనిపించలేదు. పెళ్లి చేసేయాలి అని అనుకునే వాళ్ళు కానీ ఇవన్నీ ఆలోచిస్తే ఎవరు పెళ్లిలే చేసేవాళ్ళు కాదు ప్రభుజీ. 99% పెళ్లిళ్ళు ఈ సంబంధం మంచిదా కాదా అని ఎలా నిర్ణయిస్తారు? ఊరికే ఫ్యామిలీ చూస్తుండే అంతేగాని లావాదేవీలు ఇవన్నీ బిజినెస్ అనేది ఇప్పుడు షూట్ అయింది. ఫ్యామిలీని ఎందుకు చూస్తారు మాతాజీ, ఎవరైతే ఏముంది ఫ్యామిలీ? ఎస్ ప్రభుజీ, ఇవాళ అట్లాగే ఉంది ప్రభుజీ, మీరు చెప్పిందే కరెక్ట్ ప్రభుజీ. ఫ్యామిలీని చూసి పెళ్లి చేసుకుంటాము అన్నారు, ఫ్యామిలీని ఎందుకు చూస్తారు మాతాజీ? ఇప్పట్లో ఉంది ప్రభుజీ, అప్పట్లో లేదు. మీరు ఫ్యామిలీ అప్పట్లో లేదు లేదు ప్రభు. అప్పట్లో మా అత్తయ్య అంత పెద్ద ఫ్యామిలీ, 7 మంది 8 మంది అన్నదమ్ములు ఉంటేనే మంచిది అని ఇచ్చారు ప్రభుజీ. ఎందుకు అట్లా ఎవరు లేరు ప్రభుజీ? ఎందుకు 7 మంది 8 మంది అన్నదమ్ములు ఉంటే మంచిది? ఫ్యామిలీ మంచిది, పెద్ద కుటుంబం అంత మంచిగా ఉంటారని ఆలోచిస్తారు ప్రభుజీ అంతేగాని. అది లావాదేవీ, అది ఎక్కడ లావాదేవి ప్రభుజీ, పని అది. ప్రేమలు అభిప్రాయాలే అప్పుడు, అంటే పెద్ద వాళ్ళకి అత్త మామకి సేవ చేయాలి, పెద్దలను చూడాలి. ఇప్పుడు ఒక్కరుంటేనే ఇస్తారు, మాకు అప్పుడు అందరికి వెతికి వెతికి ఇచ్చారు ప్రభుజీ పెద్ద పెద్ద ఫ్యామిలీ. అయితే మీరు అలా చేస్తే మీరు ఒక్కళ్ళే కాదు చూసేది, మీ అత్త మామల్ని మిగిలిన వాళ్ళు కూడా చూస్తారు అని. అది కరెక్టే. మీకేదైనా అవసరం అయితే 5 6 వచ్చి నిలబడతారని. దాన్ని లావాదేవి అంటారు. మా ఫ్యామిలీ అయితే 10 మంది అండి, మా అత్తయ్య గారికి 6 కొడుకులు 4 కూతుళ్ళు. అందుకని మీరు చేసుకున్నారు మాతాజీ? నేను 5వ కోడలండి. ఓకే మాతాజీ, సో సో ఈ విధంగా ఓకే మాతాజీ, సో ఇలా వివాహాలను కూడా లావాదేవీ ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, చేసుకున్నటువంటి వ్యక్తుల మధ్య మనస్పర్ధలు వస్తున్నాయి. ఓకే, సో ఆ మనస్పర్ధల వలన వాళ్ళు కూడా విడాకులు తీసుకునేటువంటి పరిస్థితికి వెళ్తున్నారు. సో కాబట్టి విడాకులు తీసుకునేటువంటి పరిస్థితికి వెళ్ళే విధంగా మన యొక్క
సాంప్రదాయాలు మారిపోయాయి, మన యొక్క ఆలోచన విధానాలు మారిపోయాయి, మనం చేస్తున్నటువంటి లావాదేవీలు బిజినెస్ లాగా చేసేస్తున్నాము, వివాహాలు కూడా. సో ఆ విధంగా కృష్ణభక్తి భావంలోకి వస్తే ఈ శత్రుత్వాలు ఇలాంటివన్నీ ఉండవు, భక్తులు అయిపోతే ఏ ప్రాబ్లము ఉండదు. సో కొంతమంది మాత్రం భక్తి భావంలోకి వచ్చాము అని అనుకునేటువంటి వాళ్ళు కూడా ఇలాంటి భౌతికమైనటువంటి ఆలోచనలు ఉండడం వల్ల ఇలాంటి శత్రుత్వానికే గురి అవుతున్నారు. ఓకే, ఏ ఏతస్మిన్ సంసారాధ్వని ఏతస్మిన్ సంసారాధ్వని నానా క్లేశోపసర్గ బాధిత ఆపన్న విపన్నో యత్ర యస్తముహ వావేతరత్తత్ర విసృజ్య జాతం జాతముపాధాయ శోచన్ ముహ్యం బిభ్యద్వివధం క్రంధన్ సంహృష్యన్ గాయన్ నహ్యమానః సాధు వర్జితో నైవావర్తతే ఆద్యాపి యత ఆరబ్ధ ఏష నరలోక పార్థోయమధ్వనః సరే కృష్ణ ప్రభు, సంసార పదము క్లేశ భరితమైనటువంటిది, దాని యందు పలు కష్టములు బద్ధ జీవులకు కలతను కలిగించుచుండును. కొన్ని మార్లు అతడు నష్టము చంచుండును, కొన్ని మార్లు లాభపడుచుండును, కానీ రెండింటి యందును ఆ మార్గము ప్రమాద భరితమే. మరణం సంభవించటం వలన లేదా ఇతర పరిస్థితుల వలన ఒకప్పుడు తండ్రికి దూరమై సంతానం వంటి ఇతరుల పట్ల క్రమముగా ఆకర్షితడగును. ఈ ప్రకారం బద్ధ జీవుడు ఒకప్పుడు మోహగ్రస్తుడగును, ఒకప్పుడు భీతావహుడగును, ఒకప్పుడు భయముతో పెద్దగా అరుచును, ఒకప్పుడు కుటుంబ పోషణలో ఆనందమయుడగును, మరికొన్ని మార్లు అధికమైన ఉత్సాహంతో గీతములు ఆలపించుతున్నాయి. ఈ ప్రకారం అతడు సంసారమున చిక్కుబడి అనంతకాలం నుండి గల భగద్వియోగమును మరచును. ఈ విధముగా అతడు భయంకరమగు సంసార పదమున చనచుండును. ఆ పదమును అతను ఎన్నడను సుఖభాగుడు కాదాలడు. ఆత్మదర్శులైన వారు ఈ భయంకరమగు సంసారం నుండి బయటపడటకు దేవదేవుణ్ణి ఆశ్రయించు. భక్తి యోగ పదమును చేపట్టక ఎవ్వడను భవబంధము నుండి బయటపడదాలడు. సారాంశం ఏమనగా, భౌతిక జీవనము నందు ఎవ్వడను సుఖభాగుడు కాజాలడు. దాని కొరకు అతడు కృష్ణ భక్తి భావనను చేపట్టియే తీరవలేను. హరే కృష్ణ. ఓకే, సో ఏమేమో చేసి ఏదో రకంగా సుఖంగా సంతోషంగా ఉండాలి అని కోరుకునేటువంటి వాళ్ళకి చెప్తున్నటువంటి మాటలు, అంటే మనం ఎంత గొప్పగా ఉన్నా కానీ కష్టం అనేటువంటిది వస్తూనే ఉంటుంది. ఎంత కష్టాల్లో ఉన్నోడికైనా కానీ సుఖం రాకుండా అయితే ఏమి ఉండదు. అంటే ఎప్పుడూ కష్టపడి బ్రతికేటువంటి వాళ్ళు, ఎప్పుడు కష్టాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తులను చూసినా కానీ వాడు కూడా అప్పుడప్పుడు నవ్వుతూనే ఉంటాడు. ఏదో జోకేసినప్పుడు నవ్వడం, ఏదో ఒక సంతోషకరమైనటువంటి సందర్భం వస్తూనే ఉంటుంది. అలా అని పూర్తిగా ఐశ్వర్యాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తికి కష్టాలు లేకుండా ఉంటాయా, వాడు ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడా అంటే అలా కూడా లేదు. సో కష్టాలు నష్టాలు లాభాలు నష్టాలు లేకపోతే సుఖాలు దుఃఖాలు అనేటువంటివి రెండూ కూడా అందరికీ ఉండేటువంటివే అనేటువంటి విషయం చెప్తున్నారు. తర్వాత మనము భగవంతుడికి దూరం అయిపోవడం వలన మనం ఈ విధంగా భౌతికమైనటువంటి వ్యక్తులకి దగ్గరవుతున్నాం. సో అనేక బంధాలని మనం ఏర్పరచుకుంటున్నాం. సో ఈ బంధాలు ఏర్పరచుకోవడం అనేటువంటిది ఏమిటి అని అంటే మనము మోహంలో పడిపోవడం. అంటే ఈ మోహంలోకి వచ్చినప్పుడు మాత్రమే మనకి భగవంతుడి నుంచి దూరం అవుతాం, భగవంతుడిని మర్చిపోతాం, కాబట్టి ఈ మోహంలో ఉంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి కష్టం వచ్చినప్పుడు కష్టం కలిగిందని అనుకోవడం, సుఖం వచ్చినప్పుడు సుఖం కలిగిందనుకోవడం, ఒక్కొక్కసారి భయం కలగడం, ఒక్కొక్కసారి ధైర్యం రావడం,
ఇలా ఇలాంటి ఒక ద్వంద్వ పరిస్థితుల్లోకి మనిషి వెళ్ళిపోతున్నాడు. అలా కాకుండా మనం ఎప్పటికీ కూడా ఇలాంటి ఒక ద్వంద్వయుతమైనటువంటి పరిస్థితుల్లో లేకుండా ఉండాలి అని అంటే కృష్ణ భక్తి భావన చేపట్టాలి. సో కృష్ణ భక్తి భావనలో ఉన్నటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా సంతోషంగానే ఉంటాడు. నేను ఇందాక మాతాజీ నాకు ఫోన్ చేసి చెప్పారు, చాలా హ్యాపీగా ఉందండి, గౌరీ మాతాజీ ఫోన్ చేసి చెప్పారు, చాలా హ్యాపీగా ఉందండి, రిటైర్మెంట్ అవ్వకముందు బాగా పనిచేసేవాళ్ళం, రిటైర్మెంట్ అయిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము భాగవతం పట్టుకున్నాము, భగవద్గీత పట్టుకున్నాము, ఇవి పట్టుకోవడం వల్ల మాకు ఇప్పుడు ఎంత ఆనందంగా ఉందంటే మేము తన్మయత్వంలో ఉన్నట్లు అనిపిస్తుంది, మాకు అసలు ఇంతకు ముందు కంటే ఎక్కువ బిజీగా ఉన్నట్లు అనిపిస్తుంది, మాకు ఇంత సంతోషం ఉంది అని అంటున్నారు. ఆమెకు ఉన్నటువంటి సంతోషాన్ని అందరికీ పంచాలి అనేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నాం. సో అందరూ కూడా నాలాంటి సంతోషాన్ని పొందాలి అని కోరుకుంటున్నాం. అంటే భక్తి జీవితంలోకి వస్తే, కృష్ణ భక్తి భావనలోకి వస్తే మనకు ఉండేటువంటి సంతోషం ఎలా ఉంటుంది అనేటువంటిది మనకి అర్థమవుతుంది ఇప్పుడు. ఓకే, కానీ చాలా మంది ఇట్లా భక్తి జీవితంలో ఉన్నాము అని అనుకునేటువంటి వాళ్ళు కూడా లౌకికంగానే ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఇలా లౌకికంగా ఇప్పుడు మనం చూడండి, బుక్స్ చదువుతుంటాం, 8 కాగానే మనము భాగవతం చదువుతాం, కానీ 9 కాగానే భాగవతం మూసేసి మళ్ళీ లౌకికంగానే ఉంటాం, మళ్ళీ భౌతికమైనటువంటి కర్మలతోటి, భౌతికమైనటువంటి లావాదేవీలతోటి, భౌతికమైనటువంటి సుఖ దుఃఖాలతోటి, లేకపోతే వాటికి రియాక్షన్స్, ఇవన్నీ కూడా ఏమీ తగ్గలేదు అనుకోండి. ఇవన్నీ అంటే అంటే ఏంటన్నట్టు అంటే మనం చదివింది, మనం విన్నది, మనం జీవితంలో ఆచరించడం అనేటువంటిది మొదలు పెట్టలేదు అని అర్థం. ఓకే, ఒకవేళ కనుక మొదలు పెట్టడం అనేటువంటిది స్టార్ట్ చేస్తే, మనం ఒకవేళ మనం విన్నదాన్ని ఆచరించడం అనేటువంటిది మొదలు పెడితే ఆటోమేటిక్గా మనలో ఉన్నటువంటి ఈ ద్వంద్వ భావనలు తగ్గిపోతూ ఉంటాయి. ఓకే, సంతోషం తప్ప ఏమీ ఉండదు, మళ్ళీ బాధ అనేటువంటిది రాదు. అంటే ఇప్పుడు భౌతికమైన కష్టాలు రావా అంటే వస్తాయి, కానీ ఆ భౌతికమైన కష్టం కష్టం అనిపిదు మనకి, ఏముందిలే ఇది, ఇది కూడా ఒక కష్టమైన, ఇది వచ్చేది పోయేదే, దీని గురించి మనం అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, దీని గురించి ఇంత పెద్దగా గొప్పగా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఏమి లేదు, ఒక 10 నిమిషాలు పోకుండా కళ్ళు మూసుకుంటే అన్ని నార్మల్ అయిపోతాయి అనుకుంటా, అంతే తప్ప దానికి రియాక్ట్ అవ్వం, దానికి దాన్ని సీరియస్గా తీసుకోము, దాన్ని తీసుకొని దాన్ని లేకపోతే గొడవలు పెట్టుకోవడం అలాంటివి కూడా చెయ్యం. ఓకే, అంటే భక్తి జీవితంలో రాకపోతే మనం ఆ ఇన్స్టెంట్గా ఆ టైంలో రియాక్ట్ అవుతాం, కానీ భక్తి జీవితంలో రావడం వల్ల మనం ఏమవుతుంది అంటే రియాక్షన్స్ అనేవి తగ్గిపోతాయి. ఎప్పుడు అంటే మనం ఆ భక్తి జీవితంలోకి వచ్చాము అని అనుకుంటే కాదు. ఓకే, మనం విన్నది, మనం చదివింది, మనం మన లైఫ్లో ఆచరించడం అనేటువంటిది మొదలు పెట్టినప్పుడు మాత్రం. ఓకే, చదవండి మాతాజీ. చదవండి మాతాజీ, చదవండి మాతాజీ, హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. భాష్యము, భౌతిక జీవన విధానమును నిశ్చితముగా విశ్లేషించి ఈ జగత్తులో లేశ మాత్ర సుఖమైన లేదని ఏ బుద్ధిమంతుడైనను తెలుసుకొనగలడు. ఆయనను అనంతకాలం నుండి ఈ భయానక పథమున ప్రయాణించుట చేతను సాధు సాంగత్యం లేని కారణములను బద్ధజీవుడు మోహగ్రాస్తుడై ఈ భౌతిక జగత్తుననే భోగింపగోరును. ప్రకృతి ఒకప్పుడు అతనికి నామ మాత్ర సుఖమునకు అవకాశం ఇచ్చినను, నిరంతరం అతడు దానిని చే శిక్షకు గురి అగుచున్నను. కనుకనే చైతన్య చరితామృతము మధ్యలీల 20.118 నందు దండ్య జనే రాజా ఏన నదీ తే చుబాయ అని చెప్పబడినది. లౌకిక జీవనం అనగా నిరంతర దుఃఖమే, కానీ ఆ నిరంతర దుఃఖంలో మధ్య మధ్య కొంత ఉపశమనము కలిగినప్పుడు అది సుఖమని మనం భావించాం. నిందితుని కొన్ని మార్లు నీటిలో ముంచి బయటకు తీయట జరుగుచుండును. నీటిలో ముంచుట బయటకు తీయట వంటి కార్యములన్నీ శిక్షయే. అయినప్పటికీ నీటి నుండి బయటకు తీసినప్పుడు నేరస్తుడు కొంత సుఖభావనను పొందును. బద్ధజీవుని పరిస్థితి అచ్చం ఈ రీతిగానే ఉండును. కనుకనే శాస్త్రములన్నీ మానవునికి సాధు సాంగత్యమును ఉపదేశించున్నది. సాధుసంగ సాధుసంగ సర్వశాస్త్రేకయ లవ మాత్ర సాధు సంఘ సర్వసిద్ధి హయ. చైతన్య చరితాంతం మధ్యలీల 22.54. భక్తులతో క్షణకాల సాంగత్యము చేత నేను బద్ధజీవుడి ఈ ఘోరమైన సంసారం నుండి బయటపడగలడు. కనుకనే మా కృష్ణ చైతన్యోద్యమము ఎల్లరకు సాధు సాంగత్య అవకాశమును వసూటకు యత్నిస్తున్నది. అందుచేత ఈ హరినామ సంకీర్తన ఉద్యమనందరి సదస్యులందరూ పరిపూర్ణ సాధువులుగానే బద్ధజీవులకు సాంగత్య అవకాశమును ఒసగవలను. అది ఏ సర్వశ్రేష్టముకు జనహిత కార్యము. హరే కృష్ణ. ఓకే, సో ఎందుకు మరి మనం ఇలా కృష్ణ భక్తి భావన లేకుండా ఎందుకు పోతున్నాము అని అంటే,
ఎందుకు మనం ఇలా ద్వంద్వ పరిస్థితుల్లో ఉంటున్నాము, ఎందుకు మనం అలా భౌతికంగానే ఉండిపోతున్నాము అని అంటే సాధు సాంగత్యం లేకపోవడం. సో సాధు సాంగత్యం ఎంత బలమైంది, ఎంత ప్రబలమైంది అని అంటే లవమాత్ర సాధు సంఘంతో అన్ని రకాల కోరికలు తీరిపోతాయి. ఓకే, సర్వసిద్ధి హోయి అనేటువంటి విషయం చెప్తాను. చైతన్య చరితామృతం మధ్యలో చెప్పినటువంటి శ్లోకం. ఓకే, సాధు సంఘం యొక్క ప్రభావం అలా ఉంటుంది. అందుకని మనము ఇంతకు ముందు కూడా భౌతిక ప్రకృతి మనకి ఇస్తున్నటువంటి సుఖాలు ఏవైతే ఉన్నాయో, అంటే భౌతిక ప్రకృతిలో మనము అనుభవిస్తున్నాం, ఈ అనుభవిస్తున్నటువంటి సుఖం ఏదైతే ఉందో అది చాలా తాత్కాలికమైనటువంటి సుఖం. ఎందుకంటే దాన్ని మనం సుఖము అని అనుకుంటున్నాం. దాన్ని మనకి ఇక్కడ ఎలా కంపేర్ చేస్తున్నారు, ఇంతకుముందు కూడా మనం ఇదే ఎగ్జాంపుల్ని ఇప్పుడు మనం ఇప్పుడు ప్రభుపాదుల వారు మనకి చెప్పినటువంటి ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో దీన్నే మనం ఇంతకు ముందు శ్లోకంలోనో రెండు మూడు శ్లోకాల ముందు కూడా మనం చర్చించాము. ఏ విధంగా అంటే ఒక రాజు తప్పు చేసినటువంటి వాడిని శిక్షించడం కోసం నీళ్ళలో ముంచుతాడు. ఓకే, ఊపిరి పోతుంది అనుకున్నటువంటి సమయంలో నీళ్ళలోంచి బయట తీస్తారు. ఆ నీళ్ళలోంచి బయట తీసి కొంచెం వాడు ఊపిరి పీల్చుకోమని మళ్ళీ నీళ్ళలో ముంచేస్తారు. మళ్ళీ వాడు ఊపిరి పోతుంది ఇంకా నేను ఉండలేను అని కొట్టుకునే టైంలో మళ్ళీ వాడిని బయటికి తీస్తారు. అంటే ఆ బయటికి తీసినప్పుడు మనిషి యొక్క ఫీలింగ్ ఎలా ఉంటుంది, ఆ ఒక్క క్షణం పాటు ఆ నీళ్ళలోంచి చావు బ్రతుకుల్లోంచి బయటపడ్డప్పుడు ఆ ఒక్క క్షణం పాటు వాడి ఫీలింగ్ ఎలా ఉంటుంది అని అంటే చాలా సుఖవంతుల్లాగా ఉంటాడు అనమాట, సుఖపడ్డట్టు ఫీలింగ్ అవుతూ ఉంటాడు. సో ఆ సుఖపడినటువంటి ఫీలింగ్ అనేటువంటిది రెండు కష్టాల మధ్యలో వచ్చినటువంటి రిలీఫ్ లాంటిది. ఓకే, ఆ రిలీఫ్ నీకు నిజమైన సుఖం కాదది, కానీ ఇంతకు ముందు కష్టంతో కంపేర్ చేస్తే నేను ఇప్పుడు ఆ కష్టం నుంచి బయటపడ్డా అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో దాన్ని మనం సుఖం అని అనుకుంటున్నాం, కానీ అది సుఖం కాదు. యాక్చువల్గా అయితే మొత్తం కూడా కష్టాలలోనే ఉన్నాము. ఆ రిలీఫ్లు అప్పుడప్పుడు వస్తున్నటువంటి రిలీఫ్లు ఏదైతే ఉన్నాయో వాటిని చూసి మనము నేను సుఖంగా ఉన్నాను సుఖంగా ఉన్నాను అనేటువంటి భావనలో మనం ఉన్నాము అని చెప్తున్నారు. సో ఇలాంటి ఒక పరిస్థితి నుంచి బయటపడటము అని అంటే సాధు సాంగత్యంలో ఉండడం అనేటువంటిది సాధ్యమవుతుంది. సాధు సాంగత్యంలో ఉండడం వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. అలాంటి సాధు సాంగత్యం అనేటువంటిది మీకు ఓన్లీ కృష్ణ చైతన్య ఉద్యమం ఏదైతే ఉందో, ఇస్కాన్ సంస్థ ఏదైతే ఉందో అది మాత్రమే మీకు ఏర్పాటు చేయగలుగుతుంది. ఇప్పుడు చూడండి, ఇస్కాన్లో ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా ఒక ఫ్యామిలీలా ఉంటాం కదండి. సో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని విష్ చేస్తారు, మనకి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ స్పందిస్తారు. సో మనకి ఎలా అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్లా ఉంటారు అందరూ. ఓకే, ఒక ఒక సంఘం ఎలా ఉంటుంది, ఒక సంఘంలో అందరూ కూడా ఒక కుటుంబ సభ్యులు ఎలా ఉంటారో ఆ విధంగా మనకి ఒకరికొకరు సహాయం చేసుకోవడం, ఒకళ్ళ బాధలను ఒకళ్ళు పంచుకోవడం, ఒకళ్ళకి సంతోషాలను ఇస్తే ఇంకొకళ్ళతో పంచుకోవడం, ఒకళ్ళ సాధనలో ఉన్నటువంటి కష్ట నష్టాలన్నింటినీ ఇంకొకళ్ళతో చర్చించడం, వాళ్ళ ద్వారా సలహాలు తీసుకోవడం, మనకి ఏదన్నా అవసరం ఉంది అని అంటే మాత్రం ముందొచ్చి సేవ చేయడానికి రెడీగా ఉంటారు. సో మనం కూడా అలానే ఉంటాం. సో ఆ విధంగా మనకి ఈ సాధు సాంగత్యం అనేటువంటిది మనల్ని భక్తిలోంచి పడకుండా ఎప్పుడు సుఖంగా ఉండేలాగా మనకి ఉంటుంది. యదిదం యోగను శాసనం, నవాయేత ధవరుంధతే, యన్యస్త దండా, ఉపరతాత్మన సమవగచ్చంతి. చదువుతారా గౌరీ మాత, చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. సర్వ జీవమిత్రులకు సాధు పురుషులు ప్రశాంత చిత్తులయ్యుందురు. ఇంద్రియములను మనస్సును నిగ్రహించి ఉన్నట్టి ఆ మహితాత్ములు మోక్ష పదమును సులభముగా బడియగలరు. దుర్భాగ్యవశమునను క్లేశకరముగు భౌతిక స్థితులయందు ఆసక్తి వలనను లౌకికుడు అట్టి వారితో సాంగత్యము నిర్వజాలడు. సాధువుల గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. ఇప్పుడు ఇంత ఇంతవరకు కూడా లౌకికుల గురించి మాట్లాడుతున్నారు, కానీ లౌకికులకి సాధువులకి మధ్య తేడా ఇక్కడ మనకి అర్థమవుతుంది. సాధువులు లౌకికులు ఉండేటువంటి దానికి వ్యతిరేకంగా ఉంటారు. ఓకే, సాధువులు ఎలా ఉంటారంట, అందరితోటి మిత్రుల్లా ఉంటారు, ఎవరితోటి శత్రుత్వాన్ని పెట్టుకోరు, ప్రశాంతంగా ఉంటారు, ఇంద్రియాలని మనస్సుని నిగ్రహించి వాళ్ళు మహితాత్ములు లాగా మోక్ష పదాన్ని సులభంగా పొందగలుగుతారు అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా లౌకికుల సాంగత్యంలోకి రారు, వాళ్ళు ఎప్పుడు కూడా సాధువుల యొక్క సాంగత్యాన్ని వదిలిపెట్టరు.
సో ఈ రెండు కూడా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఓకే చదవండి మాతాజీ. భాష్యము, మహాముని యొక్క జడభరతుడు క్లేశ పరిస్థితులను మరియు వాని నుండి బయటపడే సాధనమును వివరించెను. దాని నుండి బయటపడే ఏకైక మార్గము భక్తుల సాంగత్యమే. అట్టి సాంగత్యమే అత్యంత సుగమమైనది. దుర్భాగ్యులకు వారు అట్టి మహదావకాశమును పొందినప్పటికీ భక్తులను ఆశ్రయింపక నిరంతరము కష్టముల పాలగుదురు. అయినను హరేకృష్ణ మహామంత్ర జపమును చేపట్టి ఈ సాధు సాంగత్య పదమును నడపమని కృష్ణ చైతన్యోద్యమము ఎల్లరకు బోధగావించును. హరినామ సంకీర్తనోద్యమం ప్రచారకులు ఇంటింటికి వెళ్ళి ఏ విధముగా లౌకిక జీవన క్లేశమయ పరిస్థితుల నుండి బయటపడవచ్చునో జనులకు ఉపదేశము కావించి చుందురు. గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ అని శ్రీ చైతన్య మహాప్రభువుల వారు పలికిరి. అనగా గురుదేవుని కరుణచేతను, శ్రీకృష్ణుని కరుణచేతను మనుజుడు భక్తి లతా బీజమును పొందగలడు. అతడు కొద్దిగా వివేకవంతుడైనచో కృష్ణ భక్తిని చేపట్టి లౌకిక జీవన దుర్భర పరిస్థితుల నుండి బయటపడగలడు. హరే కృష్ణ ప్రభుజీ. సో సాధువులు శుద్ధ భక్తుల సాంగత్యంలో రావడానికి పరితపిస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఆల్రెడీ శుద్ధ భక్తులు అయినప్పటికీ వాళ్ళు లౌకికుల సాంగత్యంలోకి వచ్చినప్పుడు వాళ్ళు ఉండలేరు. ఓకే, మనకి ఇప్పుడు ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఎవరైనా భౌతికంగా మాట్లాడారనుకోండి, మనకేమనిపిస్తుంది, ఎందుకు మాట్లాడుతున్నావు ఇలా, అసలు ఇలాంటి మాటలు మాట్లాడితే నాకు చిరాకు వస్తుంది అనమాట మనకి. సో ఎలా అనిపిస్తుంది అంటే, ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎందుకు ఎంతకాలం ఇలా భౌతికంగా ఉంటారు అనేటువంటి భావనలోకి వెళ్ళిపోతుంది. సో అలా అంటే అలాంటి మాటలు వినటానికే మనకి ఇష్టం ఉండదు. లౌకికంగా మాట్లాడేటువంటి మాటల్ని వినడానికి కూడా మనము ఇష్టపడనటువంటి పరిస్థితుల్లోకి సాధువులు ఉంటారు. అలానే ఇప్పుడు సాధువులు లౌకికుల మాటలు వినకుండా ఉండడమే కాదు, వాళ్ళు ఎప్పుడూ కూడా భక్తుల సాంగత్యంలో ఉంటారు. ఓకే, భక్తుల సాంగత్యం యొక్క గొప్పతనం అలాంటిది. భక్తుల సాంగత్యం గొప్పతనం వాళ్ళకి తెలుసు కాబట్టి భక్తుల సాంగత్యాన్ని వాళ్ళు వదిలిపెట్టరు. కానీ లౌకికులకి అంత గొప్ప సాంగత్యమైనటువంటి భక్తుల సాంగత్యం దొరికినా కానీ దాన్ని ఉపయోగించుకుంటారు లౌకికులైనటువంటి వాళ్ళు. వాళ్ళు భక్తుల మధ్యలో ఉండి కూడా లౌకికంగానే మాట్లాడతారు. భక్తుల మధ్యలో ఉండి కూడా నేను భక్తుల మధ్యలో ఉండడం ద్వారా నేను పొందాల్సినటువంటి ఆధ్యాత్మిక లాభాన్ని పొందే విధంగా భక్తుల యొక్క సాంగత్యాన్ని ఉపయోగించుకోకుండా ఉంటారు వాళ్ళు. సో ఆ విధంగా వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాన్ని వృధా చేసుకొని వాళ్ళు దుర్భరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉండిపోతున్నారు అనేటువంటి విషయం చెప్తుంది. యదపి దిగి భజయదో యచ్వినో యే వై రాజర్షయః మమేయమితి వైరానుబంధాయ హరే కృష్ణ ప్రభుజీ. యజ్ఞ నిర్వహణమున అతి ప్రవీణులు, ఇతర రాజ్యమును జయించుటకు సమర్థులు అయిన రాజర్షులు పలువురు ఉండిరి. వారు అంతటి శక్తి సంపన్నులైన భగవంతుని ప్రేమభక్తిని పొందజాలకుండిరి. ఈ దేహమే నేను, ఇది నా సంపద అనేది మిథ్యాభావన వారికి తొలగిపోవటయే దానికి కారణము. ఆ విధముగా వారు ఇతర రాజులతో శత్రుత్వమును కల్పించుకొని పోరాటములకు దిగి జీవిత లక్ష్యము పూర్తి చేయకనే మృతులైరి. ఓకే, గొప్ప గొప్ప రాజుల గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఎలాంటి రాజులు అంటే వాళ్ళు కూడా యజ్ఞ నిర్వహణలు చేయగలిగినటువంటి గొప్ప రాజులు. అంటే యజ్ఞ నిర్వహణ ఎందుకు చేస్తారు, యజ్ఞ నిర్వహణ ఎందుకు చేయాలి, భగవంతుణ్ణి సంతృప్తిపరచడం కోసం యజ్ఞ నిర్వహణ చేయాలి. కానీ వీళ్ళు యజ్ఞ నిర్వహణ చేసి కానీ వీళ్ళకి ఆత్మజ్ఞానం లేకుండా ఉంది ఇలాంటి రాజులకి. అంటే వాళ్ళు వాళ్ళని దేహాత్మ భావంలో చూస్తారు. అంటే నేను అంటే ఈ దేహమే అనేటువంటి భావనలో ఉండి మనం ఎన్ని యజ్ఞ నిర్వహణలు చేసినా కానీ మనం ఏమీ సాధించకుండానే శరీరాన్ని వదిలేస్తాము అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే మనం అనుకుంటున్నాం మనం చాలా గొప్ప పుణ్యకార్యాలు చేసేసాము, మనం ఎంతో మందికి దాన ధర్మాలు చేసేసాము, ఎన్నో యజ్ఞాలు చేసేసాము, ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరిగేసాము, ఎన్నెన్నో గొప్ప గొప్ప ఆధ్యాత్మిక కర్మలు చేసేసాము, కొన్ని సత్రాలను కట్టాము, అన్నదానాలు చేసాము, లేకపోతే
ఎంతో మంది వివాహాలకి విరాళాలు ఇచ్చాము, ఇలాంటివన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కానీ మనలో దేహాత్మ భావన ఉందా లేదా మనలో దేహాత్మ భావన లేదా అనేటువంటి దాని మీద మన యొక్క గమ్యం అనేటువంటిది నిర్ధారింపబడుతుంది. ఓకే, అంటే ఇక్కడ గొప్ప గొప్ప రాజులు ఎంత గొప్పగా భగవంతుడికి భక్తి చేశారు అన్నట్లు కనిపించినా కానీ వాళ్ళల్లో ఇంకా ఆ భౌతికత్వం అనేటువంటిది ఉండిపోవడం వలన, వాళ్ళు దేహాత్మ భావంలోనే ఉండిపోవడం వలన వాళ్ళు అంత గొప్ప భక్తి చేసినటువంటి వ్యక్తులు కూడా, యజ్ఞయాగాదులు చేసినటువంటి వ్యక్తులు కూడా, శత్రు రాజ్యాలు వాళ్ళకి కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా ఇతర రాజ్యులతోటి, ఇతర దేశ రాజులతోటి యుద్ధాలు చేశారు. ఎందుకు చేయాల్సి వచ్చింది, శత్రుత్వం ఎందుకు వచ్చింది వాళ్ళతోటి అని అంటే దేహాత్మ భావన వల్ల వచ్చింది. ఓకే, అంటే వాళ్ళు కొన్ని ఎక్స్పెక్ట్ చేశారు, నేను సుఖంగా ఉండాలి, నేను సంతోషంగా ఉండాలి, నా రాజ్యం బాగుండాలి, నా రాజ్య ప్రజలు సుఖంగా ఉండాలి, లేదంటే నా రాజ్య ప్రజలందరూ కూడా నా పాలన బాగుంది అని చెప్పేసి నన్ను కీర్తించాలి అని అంటే గనక వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ నేను ఇవ్వడం కోసం అవసరమైతే శత్రువులను కూడా దండిస్తాను నేను, లేదంటే పరాయి రాజ్యం వాళ్ళందరూ కూడా శత్రువులుగా భావిస్తాను అని అనుకునేటువంటి ప్రవర్తన ఏదైతే ఉందో అది భక్తిలో ముందుకెళ్ళినటువంటి వాడికి ఉండేటువంటి ప్రవర్తన కాదు అది. ఓకే, సో అంటే మనం ఎన్ని పుణ్య కార్యాలు చేసినా కానీ మన ఎమోషన్స్ కంట్రోల్ కావు, మన శత్రుస్వ అంటే మన యొక్క కోపము, మన యొక్క అగ్రెసివ్నెస్ అనేటువంటిది తగ్గదు ఎన్ని పుణ్య కార్యాలు చేసినా కానీ. అవన్నీ తగ్గాలి అని అంటే మనకు కావాల్సింది భక్తి. ఓకే, సో ఎప్పుడైతే మనం భక్తిలో ముందుకు వెళ్తామో అప్పుడు ఈ పుణ్యకార్యాలన్నీ చెయ్యకపోయినా కానీ అందరితోటి ప్రేమగా, అందరితోటి స్నేహంగా, అందరితోటి ఆనందంగా ఉంటాం. ఓకే, చాలా హరే కృష్ణ. భాష్యం, శ్రీకృష్ణ భగవానుతో గల సంబంధమును పునరుద్ధరించుకొని భక్తి యుత సేవల నెలకొంటే బద్ధజీవునికి నిజమైన జీవిత ఉద్దేశం కావాలను. అంతటా అతడు దేహత్యాగానంతరం కృష్ణ భక్తి భావనను ఉద్దీప్తం చేసుకోనగలడు. దీని కొరకు మనుజుడు బ్రాహ్మణునిగా, క్షత్రియునిగా, వైశ్యునిగా, శూద్రునిగా లేదా మరింకొకనిగా తన స్థానంను మార్చుకున్న అవసరం లేదు. ఏ స్థితి అందయనో తన విద్యుక్త ధర్మ నిర్వహణను కొనసాగించుచుని అతడు భక్తుల అంటే శ్రీకృష్ణుని ప్రతినిధులు, కృష్ణ సంబంధ విజ్ఞానం ప్రచారం చేయగలిగిన వారు, సాంగత్యము ద్వారా కృష్ణ భక్తి మనం పెంపొందించుకోండి. కానీ దురదృష్టవశాత్తు పెద్ద పెద్ద రాజకీయ నాయకులు, నేతలు కేవలం శత్రుత్వం తయారు చేసుకొని ఆధ్యాత్మిక ఉన్నతి అందు అభిరుచి లోపించి ఉన్నారు. భౌతికాభివృద్ధి అన్నది సామాన్యకి పరమానందదాయకముగా ఉండవచ్చును, కానీ అతడు దేహాత్మ భావన కలిగి ఉండి దేహమునకు సంబంధించినదంతయు తన సొత్తుని భావించిన కారణమున అంచమున పరాజితుడే అగును. ఇది అవిద్య, అజ్ఞానము. నిజమునకు ఏదీను అంటే చివరకు దేహము కూడా అతనికి చెందింది కాదు. కర్మానుసారము జీవుడు ఒక దేహమును పొందుచున్నాడు. దానిని అతడు భగవత్ప్రీత్యర్థం ఉపయోగించనిచో అతని కర్మలన్నీ భంగపడును, నిష్ఫలములే అగును. కనుకనే జీవితం యొక్క నిష్ప్రయోజనము శ్రీమద్ భాగవత్ 1.2.13 నందు ఇట్లు తెలుపబడింది. అత పుంబిద్ధి జశ్రేష్ట వర్ణాశ్రమ విభాగశః స్వనుష్ఠితస్య ధర్మస్య సంసిద్ధ అర్హతోషణం. మనిషి ఏ కర్మలో నియుక్తుడయ్యాడనేది విషయము నిజమునకు ప్రధానమైనది కాదు. అతడు భగవంతుని ప్రసన్నను చేసుకోగలించు జీవితము ధన్యము కాగలదు. అదే కృష్ణ. ఓకే మేడం, అంటే మన వృత్తిని బట్టో, లేకపోతే మనం చేసేటువంటి పనిని బట్టో, లేకపోతే మనం పుట్టినటువంటి కులాన్ని బట్టో మనం భక్తి అనేటువంటిది నిర్ధారించలేము. ఓకే, సో మనకి మనం ఏ, నువ్వు క్షత్రియుడైనా కావచ్చు, బ్రాహ్మణుడైనా కావచ్చు, వైశ్యుడైనా కావచ్చు, శూద్రుడైనా కావచ్చు, నీ యొక్క విద్యుక్త ధర్మాలను నువ్వు నిర్వర్తిస్తూ కూడా భక్తి చేయొచ్చు. సో మనకి ఈ శ్లోకంలో శత్రుత్వము అనేటువంటిది లేకపోతే జీవిత లక్ష్యాన్ని తెలుసుకోకపోవడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మనం ఎంత గొప్పగా మనం రాజ్యాన్ని పాలించినా, ఎంత గొప్పగా యజ్ఞయాగాదులు చేసినా కానీ మన యొక్క జీవిత గమ్యం అనేటువంటిది ఏంటిదో మనం తెలుసుకోకుండా మనం చేస్తున్నటువంటి కర్మల వల్ల మనకు వచ్చేటువంటి లాభం లేదు. మనం భక్తిలోకి రావడం అనేటువంటిది మన యొక్క జీవిత గమ్యము. అప్పుడు మాత్రమే మనం పూర్తి సుఖాన్ని, సంతోషాన్ని పొందగలము అనేటువంటి విషయం తెలియనప్పుడు మనం ఎన్ని గొప్ప కార్యాలు చేసినా కానీ అవి మనకి ఎలాంటి లాభాన్ని ఇవ్వవు. కాబట్టి అలాంటి భక్తి అనేటువంటిది మరి ఎవరు చేయగలరు, ఎలాంటి వాళ్ళకి చేయగలరు? చూడడానికి పండితుల్లా ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే భక్తిని చేస్తారా, పండితులుగా లేనటువంటి వాళ్ళని భక్తిని చేయలేరా అనేటువంటిది సంబంధం లేదు. ఓకే, అంటే మన మన రూపురేఖలతోటి, మన గుణగణాలతోటి, మన పుట్టినటువంటి పుట్టకతోటి, మనకున్నటువంటి వృత్తితోటి సంబంధం లేదు భక్తి అనేటువంటిది. మనం ఏ పని చేసినా కానీ భగవంతుడి ప్రీత్యర్థం కనుక మనం చేసినట్లయితే మనం భక్తి చేసినట్లే. ఓకే, సో అది ఆధ్యాత్మిక ఉన్నతిని
మనకి తీసుకొస్తుంది అనేటువంటి విషయం చెప్పారు. ఇంతకు ముందు మనం ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాం. ఓకే, విష్ణువు దగ్గర నుంచి నారదుడు ఒక ప్రశ్న అడుగుతాడు. సో ఆయన కొంతమందిని చూశాడు, కింద ఇద్దరిని చూశాడు అనమాట. మామూలుగా ఆయన తిరిగి తిరిగి మామూలు ముల్లోకాలు తిరుగుతూ వెళ్తూ ఉంటారు కదా. సో ముల్లోకాలు తిరుగుతూ వెళ్తున్నప్పుడు ఒక గొప్ప బ్రాహ్మణుని చూస్తారు ఆయన. ఆయన ఎప్పుడు కూడా విగ్రహారాధన చేస్తూ ఉంటారు, ఎప్పుడు విగ్రహారాధన చేస్తూ విగ్రహంతో కూడా మాట్లాడుతూ ఉంటారు ఆయన. సో అలా విగ్రహంతో కూడా మాట్లాడి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ మంచి కోసం అని చెప్పేసి వాళ్ళకి రాబోయే వాళ్ళకి జరగబోయేటువంటి లేకపోతే వాళ్ళకు వాళ్ళ జాతకాలు చూసి చెప్పటం, ఆయనకు ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలతోటి ఆయనకి భగవంతుడు ఇచ్చినటువంటి కృపతోటి భగవంతుడు ఆయన మీద చూపించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానంతోటి అందరికీ సహాయం కూడా చేస్తూ ఉంటాడు. ఇంకొక అతను చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు. ఓకే, ఇంకొక అతను అక్కడే చెప్పులు కుట్టుకుంటూ ఉంటాడు. ఎప్పుడు టెంపుల్కి పోడు, ఎప్పుడు ఏమి ఆధ్యాత్మిక కర్మలు చేయడు, ఎప్పుడు ఏమి చేసినట్టు ఏం కనపడ్డు. కానీ నారదుడికి డౌట్ వస్తుంది. సో ఎవరు వీళ్ళిద్దరిలో, అంటే ఇప్పుడు నారదుడు వీళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి కలిసినప్పుడు ఆయన అంటారు, నిన్ను ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, నేను వైకుంఠం నుంచి వస్తున్నాను, విష్ణు భగవాన్ని దర్శనం చేసుకుని వస్తున్నాను అని అంటే, ఒకవేళ నువ్వు మళ్ళీ విష్ణు భగవాన్ దగ్గరికి వెళ్తే అడగండి నాకు ముక్తి ఎప్పుడు వస్తుంది అని అడగండి అని చెప్పేసి బ్రాహ్మణుడు అంటాడు. మళ్ళీ చెప్పులు కుట్టుకునే వాడి దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన కూడా అదే అంటాడు. సో మరి మళ్ళీ మీరు విష్ణు భగవాన్ దగ్గర కలిసినప్పుడు నాకు ముక్తి ఎప్పుడు ఇస్తారో కనుక్కోండి అని అంటాడు. సో ఈ ఇద్దరిని గురించి నారదుడు విష్ణువుని అడిగినప్పుడు విష్ణువు చెప్పులు కుట్టుకునే వాడికి ముక్తి ముందు వస్తుంది, ఆ బ్రాహ్మణుడికి ముక్తి ముందు రాదు, ఆయనకి ఇంకా కొన్ని జన్మల సమయం పట్టిద్ది అని చెప్తారు. అంటే చూడడానికి బ్రాహ్మణ వేషంలో ఉండి ఎప్పుడూ ఆధ్యాత్మిక కర్మలే చేస్తూ ఉన్నంత మాత్రాన ఆయనకి ముందు ముక్తి వస్తుంది అనేటువంటి విషయం భగవంతుడే చెప్పలేదు. మరి ఎందుకు అది అలా అంటే, దాన్ని పరీక్షించడానికి కూడా భగవంతుడు మళ్ళీ ఒక పరీక్షను పెట్టారు. సో భగవంతుడు పరీక్ష పెడితే నారదుడు మళ్ళీ వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ పరీక్షలో ఎవరు పాస్ అవుతారు ఎవరు పాస్ అవ్వరు అనేటువంటి విషయం కూడా పరీక్ష చేస్తారు. అప్పుడు భగవంతుడు జస్టిఫికేషన్ ఇచ్చినట్లయింది అనమాట. సో ఎందుకు బ్రాహ్మణుడికి ముక్తి రాదు, ఎందుకు ఆ చెప్పులు కుట్టుకునేటువంటి వాడికే ముక్తి వస్తుంది అనేటువంటిది. అంటే నువ్వు ఎంత ఆధ్యాత్మిక కర్మలు చేసినా కానీ భగవంతుడి మీద విశ్వాసం అనేటువంటిది లేనప్పుడు, భగవంతుడి మీద శ్రద్ధ అనేటువంటిది లేనప్పుడు మనం చేస్తున్నటువంటిది భక్తి కాదు, మనకి ఏవో కొన్ని పుణ్యాలను తీసుకొస్తుంది అంతే. కాబట్టి ముందు మనం భగవంతుడి మీద విశ్వాసాన్ని పెంచుకోవాలి, శ్రద్ధను పెంచుకోవాలి. పెంచుకొని ఆ దృఢమైనటువంటి విశ్వాసంతో మనం భక్తి చేయడం అనేటువంటిది అవసరం. సో అప్పుడు భగవంతుడు మనల్ని మెచ్చుకుంటారు, మనల్ని తన ధామానికి తీసుకువెళ్తారు. ఓకే, అది ప్రభుజీ ఇక్కడ చెప్పారు కదా ప్రభుజీ, అతడు దేహ త్యాగానంతరం కృష్ణ భక్తి బలం ఉద్దీపతం చేసుకోగలడు అంటే, అంటే మళ్ళీ జన్మ తీసుకున్నాకనే అర్థం చేసుకోవాలి కదా ప్రభుజీ. ఇక్కడ ఎక్కడ మాత్రమే ఎక్కడ చెప్పారు, ఫస్ట్ థర్డ్ భాష్యంలో సెకండ్ లైన్ థర్డ్ లైన్ భక్తియుత సరే నెలకొంటే బద్ధజీవునికి నిజమైన జీవిత ఉద్దేశం కావాలను, అంతటా అతడు దేహ త్యాగానంతరము కృష్ణ భక్తి బాలను ఉద్దీపతం చేసుకోనగలడు అంటే నెక్స్ట్ జన్మ, నెక్స్ట్ జన్మలో అని, నెక్స్ట్ జన్మలో అయినా కృష్ణ భక్తుడు అవ్వగలుగుతాడు. కర్మ వల్లీమ వలంభ్యా పునరప్యేవం సంసారాధ్వని వర్తమానో నరలోక సార్ధముపయాతి. హరే కృష్ణ. బద్ధజీవుడు కామ్యకర్మలతను ఆశ్రయించినప్పుడు పుణ్యకారం కార్యములచే ఉన్నత లోకమును పొంది ఆ విధముగా నారకీయ పరిస్థితుల నుండి బయటపడగలను, కానీ దురదృష్టవశాత్తు అతడు అచ్చటికే నిలిచి ఉండ జాలడు. పుణ్య భోగానంతరం అతడు మర్త్యలోకమునికే తిరిగి రావలసి వచ్చును. ఈ ప్రకారం అతడు నిరంతరము పైకి క్రిందికి తిరగాడుచుండెను. ఓకే, సో కామ్యకర్మ రతుడి గురించి ఇక్కడ మాట్లాడుతున్నా. సో ఎప్పుడైతే భౌతికంగా ఉంటాడో వ్యక్తి, ఏదైనా సరే భక్తి చేసినా పూజ చేసినా కానీ ఎందుకు చేస్తారు, భౌతిక లాభం కోసం చేస్తారు. అలాంటి వాళ్ళని కామ్యకర్మ రతుడు అంటారు. అంటే
నేను ఈ పూజ చేస్తే నాకు ఒక భౌతికమైనటువంటి లాభం వస్తుంది, నాకు పేరు ప్రతిష్టలు వస్తాయి, నాకు లాటరీలో టికెట్ కలుస్తుంది, నాకు 100,000 రూపాయలు వస్తాయి, 1,00,000 రూపాయలు వస్తాయి, లేదు అంటే నాకు మంచి ఉద్యోగం వస్తుంది, లేకపోతే నాకు మంచి భార్య వస్తుంది, లేకపోతే నాకు పేరు ప్రతిష్టలు వస్తాయి, కీర్తి వస్తుంది, ఇలాంటి ఒక ఆలోచనలతోటి చేసేటువంటి భక్తి ఏదైతే ఉంటుందో దాన్ని కామ్యకర్మరతులు అని అంటారు. సో ఇలాంటి కామ్యకర్మరతులు వాళ్ళు చేస్తున్నటువంటి పుణ్య కార్యాల వలన ఉన్నత లోకాలను పొందుతారు అనేటువంటి విషయం చెప్పారు. ఓకే, అంటే కామ్యకర్మరతులు భక్తి చేయట్లేదా అంటే చేస్తున్నారు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి పుణ్యకార్యాలు మాత్రమే. వాళ్ళు చేస్తున్నటువంటి పుణ్యకార్యాల వలన వాళ్ళకు వచ్చేటువంటి లాభం ఏమిటి అని అంటే, ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత వాళ్ళు ఈ భూలోకం నుంచి వాళ్ళు ఉత్తమ లోకాలకి వెళ్తారు. ఓకే, ఉత్తమ లోకాలకి వెళ్ళినటువంటి వ్యక్తులు ఉత్తమ లోకాలలో శాశ్వతంగా ఉంటారా అంటే శాశ్వతంగా ఉంటారు. మళ్ళీ వాళ్ళు వాళ్ళ పుణ్యఫలాలను తరిగిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి మత్స్యలోకంలోకి వచ్చేస్తారు, అంటే భూలోకంలోకి వచ్చేస్తారు. అంటే ఏ విధంగా అయితే మనం రంగుల రాట్నంలో కింది నుంచి పైకి, పైనుంచి కిందికి, మళ్ళీ కింది నుంచి పైకి, పైనుంచి కిందికి తిరుగుతూ ఉంటామో ఆ విధంగా పుణ్యకార్యాలు చేసేటువంటి వాళ్ళు పైనుంచి కిందికి, కింది నుంచి పైకి రంగుల రాట్నంలో తిరిగినట్టు తిరుగుతూ ఉంటారు, అంతే తప్ప వాళ్ళు ఒక చోట ఆగరం. ఎందుకంటే ఇప్పుడు మనకు చూడండి, బ్రహ్మలోకం వరకు కూడా అందరికీ మృత్యువు తథ్యం. బ్రహ్మలోకం వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కడూ కూడా వాళ్ళ యొక్క పుణ్యఫలాలను తరిగిపోయిన తర్వాత ఆ లోకం నుంచి తిరిగి మళ్ళీ భూమి మీదకి వచ్చి మళ్ళీ కర్మలు చేసుకొని మళ్ళీ పుణ్యాన్ని గడించి మళ్ళీ వెళ్ళిపోవాలి. ఏ విధంగా అయితే మనం 5-స్టార్ హోటల్కి వెళ్ళి డబ్బులు ఇచ్చి ఉంటామో ఆ విధంగా డబ్బులు మన జేబులో ఉన్నటువంటి డబ్బులు అయిపోయిన తర్వాత 5-స్టార్ హోటల్ వాడు మనకి ఏ విధంగా అయితే అక్కడ మనకి అకామిడేషన్ ఇవ్వడో ఆ విధంగా మనం పుణ్యలోకాలకు వెళ్ళినా కానీ, ఉత్తమ లోకాలకు వెళ్ళినా కానీ మన పుణ్యఫలం తరిగిపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి మనల్ని గెంటేస్తారు. ఓకే, మళ్ళీ మనం ఇక్కడికి రావాలి. అప్పుడు అప్పుడు మనం ఏం చేయాలి, మళ్ళీ సంపాదించుకొని మళ్ళీ పోవాలి అక్కడికి. ఓకే, అంటే మనం పైకి కిందికి వెళ్తున్నాం కానీ ముక్తిని మాత్రం సాధించట్లేదు, కానీ భక్తులు అయితే మాత్రం తప్పకుండా ముక్తిని సాధిస్తారు. ఓకే, భాష్యం. ఈ విషయం మన శ్రీ చైతన్య మహాప్రభు ఇట్లు పలికిరి. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ, గురుకృష్ణ ప్రాసాదే పాయ భక్తి లతా బీజ. చైతన్య చరితామృతము మధ్యలీల 19.151 సృష్టి మొదలుకొని ప్రళయము వరకు జీవుడు కోట్లాది సంవత్సరములు పరిభ్రమించినప్పటికీ నిషిద్ధ భక్తిని పాద పద్మాశ్రయము బడైనదే సంసార బంధము నుండి బయటపడగలడు. మర్రి చెట్టు బూడలను పట్టుకుని కోతి తాను సుఖులని భావించినట్లుగా జీవితం యొక్క నిజ లక్ష్యము నెరగిన బద్ధజీవుడు కర్మకాండ పదమున ఆశ్రయించును. ఆ కర్మలచే అతడు కొన్ని మారు ఉన్నత లోకమునకు వెడలుచుండెను, కానీ తిరిగి మర్త్యలోకమునికి అరుదెందుచుండెను. దీనిని శ్రీ చైతన్య మహాప్రభు బ్రహ్మాండ భ్రమితే అని వర్ణించిరి. కానీ కృష్ణానుగ్రహము చే ఎవడేని గురువాశ్రయమును పొందగలిగించో భగవద్ భక్తిని గూర్చి తెలుసుకొని జాలడు. ఆ ప్రకారం అతడు ఈ భౌతిక జగతుల పైకి క్రిందికి పరిభ్రమించుట అనేది సంఘర్షణ నుండి బయటపడేడని రహస్యము నెరగగలడు. కనుకునే మనుజుడు తప్పక గురుదేవుని ఆశ్రయించవలనని వేదములు ఉపదేశించున్నవి. తద్విజ్ఞానార్థం సా గురుమేవాభి గచ్చేత్, ముండకోపనిషత్తు 1.2.12, భగవద్గీత 4.34 యందు శ్రీకృష్ణ భగవానుడు అదే విధముగా ఉపదేశించును. త్వద్ది ప్రాణి పాతేన పరిప్రస్థేన సేవయ ఉపదేక్షతి తే జ్ఞానం జ్ఞాని నస్తంత్యతదర్శిన. గురువు దరిచేరి సత్యము నెరుగుటి కొరకే యత్నింపము, వినయముతో ప్రశ్నలు వేసి సేవను గుర్చుము, ఆత్మదర్శులు తత్వదర్శము సేవ వారు చేసిన వారు గురిచే నీకు జ్ఞానము ఉపదేశించురు. శ్రీమద్ భాగవతము 11.3.21 కూడా ఇటువంటి ఉపదేశములే ఇట్లు వసగినది. తస్మాత్ గురం ప్రపద్యేత జిజ్ఞాసు శ్రేయ ఉత్తమం, శాబ్దే పరే చ నిష్ణాతం బ్రహ్మణ్యు పసమాశ్రయం. నిజమైన సుఖమును బడయగోరు వాడెవడైనను ప్రామాణికుడ గురువును అన్వేషించి మంత్రదీక్ష ద్వారా ఆయనను శరణ పొందవలను. అటు గురువు విచారణ ద్వారా సర్వశాస్త్ర శాస్త్రాసారములను అనుభూత మనర్చుకునేవాడును. ఆ సారాంశములు ఇతరులకు నచ్చజెప్పగలిగిన వాడును అయి ఉండవలను. సమస్త భౌతిక భావనలను పక్కకు పెట్టి శ్రీకృష్ణ భగవాన్ని ఆశ్రయించినట్టి ఆ మహితాత్ములే ప్రామాణిక గురువులన్నీ తెలియబడుదురు. అదే విధముగా ఘన వైష్ణవుడైన విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా ఎస్స ప్రాసాదర్ భగవత్ ప్రాసాద గురుదేవుని కరుణచే మనుజుడు కృష్ణ కరుణను బడయగలడు అని తెలిపిరి. శ్రీ చైతన్యులు కూడా అదే ఉపదేశం నొసగి ఉండిరి.
గురుకృష్ణ ప్రసాదే పాయ భక్తి లతా బీజ. ఇది పరమ ఆవశ్యకమైనది. ప్రతి ఒక్కడు కృష్ణ భక్తి భావన స్థితికి రావాల్సియే ఉన్నందున విశుద్ధ భక్తిని తప్పక ఆశ్రయించవలను. ఆ విధముగా అతడు అనాత్మ బంధము నుండి బయటపడగలడు. హరే కృష్ణ ప్రభు. అనాత్మ అంటే, అనాత్మ అంటే ఈ శరీరం నుంచి బయటపడటం, మాయ నుంచి, లేకపోతే ఈ యొక్క ప్రకృతి నుంచి, భౌతికమైన దాని గురించి, దాని నుంచి. ఓకే, సో మనము ఎప్పుడు పుట్టాము మాతాజీ? ప్రభుజీ మనమే కోరికలు, మనం మనసులో కోరికలు ఉంటాయి, అందుకని పుట్టాం ప్రభుజీ. ఎప్పుడు పుట్టాము, ఎప్పుడు వచ్చాము మనం ఈ భౌతిక లోకంలోకి? యజమాని కావాలనుకున్నప్పుడు వచ్చాము. ఎన్నాళ్ళైంది? ఆత్మ శాశ్వతమే కదా, దానికి మరణం. ప్రభుజీ బ్రహ్మ ప్రజాభివృద్ధి చేయాలి అని మనువులను సృష్టించారు కదా ప్రభుజీ, వాళ్ళు మన మన జనరేషన్ అట్లా వచ్చాం కదా ప్రభుజీ. ఎన్నాళ్ళైంది? ఎన్నో 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 బిలియన్ ట్రిలియన్ ఇయర్స్ అయిపోయింది వచ్చి ప్రభుజీ. అంటే ఇది మనకి మొదటి శరీరం కాదు. ఓకే, మనం తీసుకున్న శరీరం ఏమి, ఇప్పుడు ఇది మనకి మొదటి శరీరం కాదు. ఇప్పటికి ఎన్నో వేల లక్షల కోట్ల శరీరాలను తీసుకుని ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఇది లాస్ట్ కావాలనుకుంటున్నారా? ఓకే, మంచిది, మీరు కరెక్ట్ మార్గంలో ఉన్నారు. అయితే మళ్ళీ ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా ఇంకా కొన్ని వేల కోట్ల శరీరాలను తీసుకోబోతుంది. ఓకే, ఎందుకు ఇలా జరుగుతుంది, ఎందుకు ఇలా జరుగుతుందంటే, కోట్లాది సంవత్సరాల పాటు ఈ విధంగా ఒక్కొక్క శరీరాన్ని మారుస్తూ గొప్ప శరీరాన్ని పొందుతూ మళ్ళీ ఆ శరీరాన్ని వదిలేసిన తర్వాత అంతకంటే నీచమైన శరీరాన్ని పొందుతూ మళ్ళీ ఆ నీచమైన శరీరాన్ని వదిలిన తర్వాత అంతకంటే గొప్ప శరీరాన్ని పొందుతూ ఈ విధంగా అనేక కోట్ల సంవత్సరాల పాటు అనేక రకాల శరీరాలను తీసుకొని మనం సుఖిస్తున్నాము అని అనుకుంటున్నాం. ఏ విధంగా అయితే కోతి కొమ్మల మీద వేలాడుకుంటూ ఒక కొమ్మ మీద నుంచి ఇంకొక కొమ్మ మీదకి దూకి నేను సుఖంగా ఉన్నాను అని ఎలా అనుకుంటుందో ఆ విధంగా ఒక శరీరంలో నుంచి ఇంకొక శరీరంలోకి దూకి మనం కూడా సుఖంగా ఉన్నాము అని అనుకుంటున్నాం. ఓకే, అదే మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. చైతన్య మహాప్రభువు చైతన్య చరితామృతంలో మధ్యలీలలో చెప్తున్నటువంటి మాట అది అనమాట. బ్రహ్మాండ భ్రమితే కూన భాగ్యవాన్ జీవ గురుకృష్ణ ప్రసాదేపాయ భక్తిలతా బీజ. సో ఎవరికైతే ఈ భ్రమణం చేస్తున్నటువంటి ఈ వ్యక్తికి ఎప్పుడైతే ఒక గురువు యొక్క కృప దొరుకుతుందో అప్పుడు వాడిలో భక్తి లత అనేటువంటి దానికి బీజం పడుతుంది. ఓకే, ఈ అప్పుడు ఆ బీజం వల్ల భక్తి లత అనేటువంటిది వస్తుంది. ఓకే, ఇన్ని ఈ విధంగా మనము పరిభ్రమిస్తూ గురువును పొందకపోతే ఈ యొక్క ఇంకా కొన్ని కోట్ల సంవత్సరాల పాటు మళ్ళీ అనేక కోట్ల శరీరాలను తీసుకోవడం అనేటువంటిది తప్పదు. ఓకే, ఇప్పుడు అన్నారు కదా మాతాజీ, సుజాత మాతాజీ, కళావతి మాతాజీ, ఇదే లాస్ట్ శరీరం కావాలి అని అనుకుంటున్నాం అని అన్నారు కదా, ఇంకా మళ్ళీ భవిష్యత్తులో శరీరం ఉండకూడదు అని అనుకుంటున్నారు కదా. అవును ప్రభుజీ. ఏం చేయాలన్నప్పుడు ఇప్పుడు దానికి సొల్యూషన్ ఏంటి అంటే, ఏది భగవంతుడి సంకీర్తన, ఏది ఒక ఎక్స్పెక్టేషన్ లేకుండా అవన్నీ తర్వాత, ఫస్ట్ గురువు కావాలి మీకు. ఓకే, గురువు లేకుండా మీరు ఈ బ్రహ్మాండం వదిలిపెట్టి పోలేరు బయట, అది సాధ్యం కదా. చాలా మంది అనుకుంటారు ఏ గురువు ఉన్నోళ్ళే ముక్తిని పొందారా, గురువు లేని వాళ్ళు ముక్తిని పొందలేదా అనుకుంటారు. ఓకే, గురువు లేని ఏ ఒక్కడు ముక్తిని పొందలేదు, ఇది సత్యం. ఓకే, ఎవరికి గురువు ఉన్నారు, పలానా వాళ్ళకి గురువు ఉన్నారా, పలానా వాళ్ళకి గురువు ఉన్నారా అని మనం ప్రశ్నించవచ్చు. ఓకే, ముక్తి సాధించినటువంటి వ్యక్తులకి వాళ్ళకు కూడా గురువు ఉన్నారు, మనకి తెలియకపోవచ్చు. గురువు అనేటువంటిది ఆ జన్మలోకి సంబంధించిన గురువే అయి ఉండకపోవచ్చు. ఓకే, వాళ్ళు ఇంతకు ముందు జన్మలోనే వాళ్ళు గురువుని పొంది ఉండొచ్చు. గురువు అనేటువంటి వాడు ఒక జన్మకి మాత్రమే పరిమితం అవరు. ఈ జన్మలో మనం గురు దీక్ష తీసుకుంటే, గురువు అంటే ఇప్పుడు ఏదో నేను చెప్తున్నాను మీరు వింటున్నారు అది గురువు కాదు, మీరు దీక్ష తీసుకోవాలి. మీరు దీక్ష తీసుకున్నటువంటి గురువుని పొందినప్పుడు అంటే గురువు మిమ్మల్ని అంగీకరించాలా, మీరు గురువు అంగీకరించే విధంగా అర్హులు అయి ఉండాలి. ఓకే,
ఎప్పుడైతే ఇది జరుగుతుందో ఆ అర్హతను సాధించడమే మనం చేస్తున్నటువంటి సాధన. ఓకే, మీరు మనం తీసుకున్నటువంటి శిక్షా ప్రోగ్రాం కూడా అందుకే. ఒక్కసారి మీరు గురువు దగ్గరికి పోలేరు, సో ఒక్కొక్కడుగు వేసి గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు గురువు ఓకే నువ్వు నా శిష్యుడు అవ్వాలి అని ఆయన అంగీకరించడానికి మనం చేస్తున్నటువంటి ప్రయత్నం ఇది. ఓకే, అంటే మనం అర్హతను సాధిస్తున్నాం అన్నమాట. శ్రద్ధావం తీసుకున్నారు కొంతమంది, కొంతమంది కృష్ణ సేవక తీసుకున్నారు, కొంతమంది కృష్ణ సాధక తీసుకున్నారు, కొంతమంది కృష్ణ ఉపాసక తీసుకున్నారు, కొంతమంది ప్రభుపాదాశ్రయ తీసుకుంటున్నారు. ఎందుకు తీసుకుంటున్నారు ఇవన్నీ? ఒక్కొక్క మెట్టు ఎక్కి గురువు దగ్గరికి చేరుతున్నారు వీళ్ళు, గురువు దగ్గరికి చేరడం కోసం. గురువును పొందకుండగా మనం గనక ఒకవేళ బై మిస్టేక్ ఈ శరీరాన్ని గనక వదిలేస్తే మళ్ళీ శరీరం కంపల్సరీగా తీసుకుంటాం. నువ్వు ఎంత గొప్ప భక్తురాలు అయినా సరే, నువ్వు ఎంత గొప్ప భక్తుడు అయినా సరే, ఓకే అనుకోవచ్చు నాకు గురువు లేకపోయినా నేను చాలా గొప్ప భక్తి చేశాను, నేను కృష్ణ కాన్షియస్లోనే ఉన్నాను, నేను నేను పూర్తిగా భౌతికమైనటువంటి విషయాలను త్యజించేశాను, పూర్తిగా ఆధ్యాత్మికంగా ఉన్నాను అనుకోవచ్చు. కానీ గురువు లేకుండగా మీరు వెళ్ళలేరు. అందుకనే మనకి ఇక్కడ ఖచ్చితంగా గురువు యొక్క వాల్యూ చెప్తున్నారు. గురువు లేకుండా నేను వెళ్ళగలను అనుకునేటువంటి వాళ్ళకి ఇది ఈ యొక్క తాత్పర్యం. ఏదైతే భాష్యంలో శ్రీల ప్రభుపాదులు వారు చెప్తున్నారో అది మనకి అనువిప్పు అనమాట. ఓకే, సో గురుకృష్ణ ప్రసాదేపాయ భక్తి లతా బీజ అని చైతన్య మహాప్రభు కూడా ఉట్టిగానే చెప్పలేదు అన్నమాట. కృష్ణ కరుణని పొందాలి అనంటే గురువు యొక్క కరుణను పొందడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ప్రామాణిక గురువు అయినటువంటి విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ కూడా గురు మాస్టకంలో ఏమని రాశారండి? యశ్య ప్రసాద భగవత్ ప్రసాదే అనేటువంటి విషయాన్ని రాశారు. ఓకే, యశ్య ప్రసాద భగవత్ ప్రసాద అంటే గురుదేవుడి కరుణ పొందకుండా కృష్ణుడు కరుణ పొందడం అనేటువంటిది సాధ్యం కాదు. గురుదేవుడి కరుణ అని మనం ఎప్పుడు మనం గురువాష్టకం చదువుకున్నాం అందరూ. ఎందుకు గురువాష్టకం నేర్చుకోవాలి అని చెప్పేది? ఎందుకు గురువాష్టకం నేర్చుకుంటే మనకు ఉండేటువంటి లాభం ఏంటంటే ఇలాంటి తత్వాన్ని కూడా మనం తెలుసుకోవడం కోసం. మనకి తత్వం కూడా అవసరం. భక్తిలో తత్వం లేకుండా ముందుకు వెళ్తే ఏమవుతుంది అని అంటే పడిపోయే మార్గం ఉంది, పడిపోయే అవకాశం ఉంది. అది తత్వంతో భక్తిలో ముందుకు వెళ్తే పడిపోయేటువంటి అవకాశమే లేదు. అందుకనే జ్ఞానము కూడా కొంత అవసరం. సో ఇలాంటి మనకి గొప్ప గొప్ప భక్తులు, గొప్ప గొప్ప గురువులు మనకి చెప్పినటువంటి మాటలు వింటే మనకి అర్థమవుతుంది. సో గురువు యొక్క కృప అనేటువంటిది ఎంత అవసరము అనేటువంటిది. ఓకే, ఇంకా మీకు శ్రీమద్ భాగవతంలో కూడా చెప్పారు చూడండి, నిజమైనటువంటి సుఖాన్ని పొందాలి అని కోరుకునేటువంటి వ్యక్తి చేయాల్సినటువంటి పని ఏమిటి అని అంటే ఒక పరంపరలో ఉన్నటువంటి ఒక ప్రామాణికమైనటువంటి గురువుని ఆశ్రయించి సేవ చేసి ప్రశ్నించాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈవెన్ భగవద్గీతలో కూడా అదే విషయాన్ని చెప్పారు. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. అంటే మనం ఎప్పుడైతే గురువుని ఆశ్రయించి సేవ చేసి వినయంతో ప్రశ్నలు వేసి తత్వంతో జ్ఞానాన్ని తెలుసుకుంటామో అప్పుడు మనం భక్తిలో పురోగమించగలుగుతాం, అప్పుడు మనకి పూర్ణ సుఖం అనేటువంటిది సాధ్యమవుతుంది. ఏదో విందాంలే క్లాసులు, ఏదో చేద్దాంలే భక్తి అని అనుకుంటే ఇది సాధ్యమయ్యేటువంటిది కాదు. ముక్తిని సాధించడం అనేటువంటిది జస్ట్ లైక్ దట్ వచ్చేది ముక్తి అనేటువంటిది. ఓకే, ఏదో అందరితో పాటు నలుగురితో పాటు ఉన్నాను వచ్చేస్తుంది అని అనుకుంటే మాత్రం కష్టం. భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తిని ముక్తి అనేటువంటి లక్ష్యంతో చేయాలి. ఓకే, అప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఏదో టెంపుల్కి వెళ్ళాను వచ్చాను అక్కడ ఏదో ప్రసాదం పెట్టారు తిన్నాను అన్నంత మాత్రాన అయిపోదు. అన్నీ కూడా కొంత సుకృతిని మాత్రమే యాడ్ చేస్తాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే భక్తుల సాంగత్యంలో రావడం అనేది. అందుకనే మనకి మందిరాలు ఎందుకు ఉన్నాయి అంటే మనల్ని భక్తుల సాంగత్యంలో తీసుకెళ్ళడానికి ఉన్నాయి. మందిరాలు ఒట్టి భక్తుల సాంగత్యంలో తీసుకెళ్ళి వదిలేయో, మందిరాలు మనకి జ్ఞానాన్ని ఇవ్వడం కోసం ఉన్నాయి. అందుకనే మనం మందిరంకి వెళ్ళినప్పుడు ఏదో భగవంతుడి దర్శనం చేసేసుకుని నలుగురు భక్తులతో మాట్లాడేసి వచ్చేయటం కాదు. మనం ఏం చేస్తున్నాం, జనరల్గా మనం ఏం చేస్తున్నాం అంటే మందిరానికి వెళ్ళినప్పుడు మనం లౌకికమైనటువంటి మాటలు మాట్లాడుతున్నాం మన తోటి ఉన్నటువంటి వ్యక్తులతోటి. ఎందుకంటే వచ్చిన వాళ్ళు అందరూ లౌకికులే, మనం కూడా లౌకికులమే. కాకపోతే మనం నిలబడ్డది మాత్రం భగవంతుడి యొక్క విగ్రహం ముందు నిలబడ్డాం, అంతే తేడా. భగవంతుడి యొక్క విగ్రహం ముందు నిలబడి మనం లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడాము అంటే భగవంతుడి ఇవ్వడం మనం అపరాధం చేస్తున్నట్లు, భగవంతుడిని మనము లెక్క చేయనట్లు. ఓకే, భగవంతుడి యొక్క సన్నిధిలో ఉండి మనము భక్తి గురించి ఆలోచించాలి, భక్తే చెయ్యాలి. ఆధ్యాత్మిక విషయాలనే మాట్లాడాలి, లౌకిక విషయాలను మాట్లాడకూడదు. లౌకిక విషయాలను మాట్లాడేటువంటి వాడు భగవంతుడితోటి శిక్షింపబడతాడు. ఓకే, జస్ట్ వదిలేడు. మీరు అంతకంటే మీరు గుడికి వెళ్ళకూడదు, ఇంట్లో కూర్చుంటాం కానీ మీకు ఏ శిక్ష ఉండదు. ఓకే, గుడికి వెళ్ళకుండగా ఇంట్లో కూర్చొని లౌకికమైనటువంటి విషయాలు మాట్లాడినా కానీ మీకు అంత పనిష్మెంట్ ఉండకపోవచ్చేమో, కానీ మందిరానికి వెళ్ళి కనుక లౌకికమైనటువంటి మాటలు మాట్లాడితే మాత్రం పనిష్మెంట్ చాలా తీవ్రంగా ఉంటుంది.
ఓకే. సో భగవంతుడితోటి ద్వేషింపబడటము అని అంటే అంతకు మించినటువంటి పరిస్థితి ఇంకోటి ఉండదు. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా భక్తిని చేయాలి. సో ఆ భక్తి, అలాంటి భక్తిని మనం ఎప్పుడు చేయగలుగుతాము అని అంటే గురువును ఆశ్రయించినప్పుడు మాత్రమే సాధ్యం అవుతుంది, తప్ప వేరే ఎప్పుడు కూడా సాధ్యం కాదు. కృష్ణ భక్తికి ఎప్పుడైనా సరే మనిషి ముక్తి సాధించాలి అని అంటే తిరిగి 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 చివరికి కృష్ణ భక్తిలోకి రావాలి, అంత్యముగా కృష్ణ భక్తిలోకి రావాలి. ఎప్పుడైతే కృష్ణ భక్తిలోకి వస్తాడో అప్పుడు వానికి అది లాస్ట్ జన్మ. ఓకే, ఆ తర్వాత ఇంకా జన్మ అనేటువంటిది ఉండదు. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ కాపుదాము, మళ్ళీ రేపు మిగిలిన 42వ శ్లోకం నుంచి చదువుదాం మాతాజీ. 41 శ్లోకాలు ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. మాతాజీ, కమిషన్ మాతాజీ, మీరేమైనా రిపీట్ చేయండి. హరికృష్ణ ప్రభుజీ, మిత్రులు శత్రువులుగా మారిపోతారు, ఇవన్నీ కూడా శ్రీకృష్ణ చైతన్యంలో ఉన్న వారికి కూడా తప్పవు, అధర్మం కూడా తప్పదు. కాబట్టి ఎందుకంటే వీటికి మాయా ప్రభావం ఉంటుంది కాబట్టి. ప్రకృతి నియమాలను ఎంత కఠినమైనవో కూడా తెలుసుకున్నాము. ఎంత చిన్న తప్పు చేసినా గానీ శిక్ష మాత్రం తప్పదు. అంటే మాయను జయించడం చాలా చాలా కష్టతరము. అంతేకాకుండా వివాహాలు కూడా లాభాపేక్షకే జరుగుతున్నాయని, మన సాంప్రదాయాలన్నీ కూడా మర్చిపోతున్నారని తెలుసుకున్నాము. భక్తిలో ఇలాంటివి కొంచెం తక్కువగా ఉంటాయి. కష్టం వస్తున్నా, సుఖం వస్తున్నా, లాభాలు వస్తున్నా, వీటన్నిటిని కానీ సమపాలంగా మనం కృష్ణ భక్తిలో ఉంటే తీసుకోగలుగుతాము. భగవంతునికి దూరం అవ్వడం వల్ల మనము బంధాలకు దగ్గర అవుతున్నాము. ఈ భౌతికంగా కష్టాలన్నీ అనుభవిస్తున్నాము, ఎందుకంటే మనము భగవంతునికి, భగవంతుని యొక్క అనుగ్రహానికి దూరంగా ఉంటున్నాం కాబట్టి. ఇంకా అంతేకాకుండా విన్నది ఆచరించాలి, అప్పుడే మనము ఏదైనా గాని, భాగవతం గాని, భగవద్గీత గాని, వాటిని మన నిజ జీవితంలో అలవాటు చేసుకొని ఆచరిస్తే చాలా మంచిది అని తెలుసుకున్నాము. అయితే భక్తి జీవితంలో మనము చాలా భక్తి జీవితంలోనే మనము మన జీవితాన్ని కొనసాగిస్తే చాలా మంచిది అని, అంతేకాకుండా సాధు సాంగత్యం కూడా చాలా చాలా మంచిది, భక్తుల సాంగత్యం కూడా చాలా మంచిది. అయితే ఎప్పుడైతే లౌకికులను ఉపయోగించుకోరో, లౌకికులు ఈ సాధు సంఘాలను, భక్తుల సంగత్వాన్ని వాళ్ళు ఎప్పుడు ఉపయోగించుకోరు, వాళ్ళు వాళ్ళ జీవితాన్ని అంతా కూడా ఈ లౌకికంలోనే ఉంటూ వృధా చేస్తూ ఉంటారు అని. అంతేకాకుండా గొప్ప గొప్ప రాజులు కూడా యజ్ఞాలు చేస్తారు, కానీ దేహభావంలోనే, దేహాత్మ భావంలోనే వాళ్ళు ఉండిపోతారు. ఇలాంటి రాజులు కూడా శత్రు రాజ్యాలు ఉన్నాయి, ఎందుకంటే ఈ రాజులు కూడా లాభాపేక్ష కోసమే ఏదో ఆశించి వాళ్ళు ఆక్రమించడం జరుగుతుంది. ఎన్ని పుణ్యకారాలు చేసినా కానీ ఈ ఇంద్రియాలు అంటే కోపాలు ఇవన్నీ కూడా తగ్గవు. ఎప్పుడు తగ్గుతాయి, ఎప్పుడు మంచిది అవుతుంది అంటే మనము భక్తి ఒక్కటే వీటన్నిటిని కూడా కూల్ డౌన్ చేస్తుంది. అంటే భక్తి అంత ఇంపార్టెంట్ అని తెలుసుకున్నాము. అయితే కులాన్ని బట్టి, వృత్తిని బట్టి ఉండదు భక్తి నిర్ధారణ, మనం చేయలేము. భక్తిలో రావడానికి, భక్తియే మన పరమ లక్ష్యము, భక్తిలోకి రావడమే జీవిత లక్ష్యంగా మనం ఉంచుకోవాలి అని తెలుసుకున్నాము. దానికి ప్రభుజీ నారదుడిది వంద ఎగ్జాంపుల్ చెప్పారు. బ్రాహ్మణుడి మళ్ళీ చెప్పులు కుట్టే వాళ్ళది, అంటే ఫస్ట్ ముక్తిని సాధించే ఆయన చెప్పులు కుట్టేది అతడు. అదే విధంగా భక్తిపై శ్రద్ధను, విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. ఇంకా అంతేకాకుండా ఈ సందర్భంలో కామ్యకర్మరతుల గురించి కూడా డిస్కషన్ చేసుకున్నాము. వాళ్ళు ఈ జన్మలోనే అంటే పేరు ప్రఖ్యాతల కోసం కానివ్వండి, పూజ చేస్తే డబ్బు వస్తుందని, పూజ చేస్తే మంచి భార్య దొరుకుతుందని, పూజలు చేస్తే కీర్తి లభిస్తుందని, పుణ్య అంటే వీళ్ళందరూ కేవలం పుణ్యలోకాలకే పోతారు, ఉత్తమ లోకాలకే పోతారు, కానీ పుణ్యమైన తర్వాత మళ్ళీ కింది లోకంకి రావడం జరుగుతుంది. ఏ విధంగా అయితే రంగుల రాట్నం తిరుగుతూ ఉంటుందో, వీళ్ళు ఆ లోకం నుండి ఈ లోకంకి, ఈ లోకం నుండి ఆ లోకానికి తిరుగుతూనే ఉంటారు, కానీ వాళ్ళు ముక్తిని మాత్రం సాధించరు. అంటే మనం ఇంతకు ముందు కూడా ప్రభుజీ చెప్పారు, బ్రహ్మ నుండి మనం వరకు అందరము ఇలాంటి జన్మ మృత్యు జర వ్యాధిలోనే చిక్కుకొని ఉన్నాము. కాకపోతే వాళ్ళు ఉన్నత లోక వాసులు, మనము ఇక్కడ ఉండే వాళ్ళము అని తెలుసుకున్నాము. అదేవిధంగా చైతన్య చరితామృతంలో కూడా ఇలా చెప్పింది, గురువు దొరుకుతాడు భక్తుల అంటే గురువు ద్వారానే మనకి ముక్తి లభిస్తుంది. గురువుని ఎప్పుడు మనము వదులుకోకూడదు. గురువే మనకి భక్తిలత బీజాన్ని ఇస్తాడు. అలాంటి గురువు దొరకకుంటే మనము ముక్తిని పొందలేము. గురువు ద్వారానే మనము ముక్తిని పొందవచ్చు అని తెలుసుకున్నాము. గురువు అంటే మన దీక్షా గురువు. భక్తి ముక్తి కోసం చేయాలంటే మనకి గురువు కావాలి. ఇంకా అంతేకాకుండా మందిరాలకు మనం ఎందుకు వెళ్తాము అంటే,
మందిరాలకు వెళ్ళడం వల్ల మనకి జ్ఞానం కూడా వస్తుంది. అలాంటి మందిరాలని మనకి భక్తి బీజాన్ని కూడా ఇస్తాయి మందిరాలు. అలాంటి మందిరాలు వెళ్ళినప్పుడు మనం లౌకిక విషయాలను ఏ విధంగానూ మాట్లాడకూడదు అని తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. భక్తి అంటే కృష్ణుడికి చేసేటువంటిది మాత్రమే భక్తి, ఏ ఇతర దేవీ దేవతలకి చేసేటువంటిది కూడా భక్తి కాదు. మనం ఇప్పుడు మాతాజీ చెప్పినప్పుడు కూడా మళ్ళీ మనకు గుర్తు చేశారు, మనం ఎప్పుడైతే భక్తులం అవుతామో భక్తిలోకి వస్తామో అప్పుడు మన ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. అలా అంటే ఇప్పుడు నేను కూడా గుడికి వెళ్తున్నానండి, నేను కూడా దుర్గాదేవికి పూజ చేసి వచ్చాను, నేను కూడా శివుడికి పూజ చేసి వచ్చాను, నేను కూడా బ్రహ్మదేవుడికి పూజ చేసి వచ్చాను, నాకు ఎందుకు ఎమోషన్స్ తగ్గట్లేదు అని అంటే అవి తగ్గదు. కృష్ణుడికి భక్తి చేసినప్పుడు మాత్రమే ఎమోషన్స్ తగ్గుతాయి. ఓకే, ఎమోషన్స్ కంట్రోల్ అవుతాయి. మనకు ఉదాహరణకు కావాలి అని అంటే రావణాసురుడిని తీసుకోండి. రావణాసురుడు ఎంత గొప్ప భక్తుడు, ఆయన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని శివుడిని కూడా ఆయన శివుడి నుంచి బ్రహ్మదేవుడి నుంచి కూడా వరం తీసుకోగలిగాడు. కానీ శివుడి కోసం తపస్సు చేసినటువంటి వ్యక్తి శివుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయనలో ఉన్నటువంటి కోరికలు, ఆయనలో ఉన్నటువంటి ఆలోచనలు, ఆయనలో ఉన్నటువంటి కామము తగ్గిందా? తగ్గలేదు. ఆయన ఎమోషన్స్ కంట్రోల్ అయ్యాయా? అవ్వలేదు. చివరికి శివుడు ప్రత్యక్షమైనప్పుడు పార్వతీదేవిని కోరుకుంటాడు ఆయన. ఓకే, సో అంటే ఇవన్నీ కూడా కంట్రోల్ అవ్వాలి అని అంటే ఏ దేవీ దేవతను ఏడ మనం భక్తి చేస్తే దానివల్ల మనకి ఎలాంటి ఆధ్యాత్మిక లాభం ఉండదు, దానివల్ల ఎలాంటి ఎమోషన్స్ కంట్రోల్ అవ్వవు. ఓన్లీ కృష్ణ భక్తిలో మాత్రమే అది సాధ్యమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం. హరే కృష్ణ. ఓకే, నారదుడు వాళ్ళిద్దరిని పరీక్షించి వాళ్ళిద్దరితోటి మాట్లాడిన తర్వాత మళ్ళీ వైకుంఠానికి వెళ్తారు. వైకుంఠానికి వెళ్ళినప్పుడు నేను చూసి వచ్చాను, 24 గంటలు బ్రాహ్మణుడు మీ సేవలోనే ఉన్నాడు, కానీ చెప్పులు కుట్టేవాడు మాత్రం పూర్తిగా చెప్పులు మాత్రమే కుడుతున్నాడు. వీళ్ళిద్దరిలో మరి ముక్తిని ఎవరు సాధిస్తారు ఫస్ట్ అని అడిగితే వాళ్ళు అడగమని అడిగారు నన్ను. నేను మీకు చెప్తున్నాను, మీరు చెప్పండి ఎవరు వాళ్ళు మీ దగ్గరికి ఫస్ట్ వస్తారు, ఎవరు ముక్తిని సాధిస్తారు అని అంటే భగవంతుడు ఆ చెప్పులు కుట్టుకునేవాడు వస్తాడు అని చెప్తారు. అదేంటి, అలా ఎలా సాధ్యమవుతుంది? నిరంతరం మీ ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తి, నిరంతరం మీకే సేవ చేస్తున్నటువంటి వ్యక్తికి ముక్తి రాకుండా ఆయనకి ఎలా వస్తుంది అని అంటారు అనమాట. అన్నప్పుడు విష్ణు భగవానుడు ఒక పరీక్షను ఇస్తారు. ఏమని అంటే, వాళ్ళు ఈసారి నువ్వు కిందికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను పలకరించినప్పుడు విష్ణు భగవానుడు ఏం చేస్తున్నారు అని మిమ్మల్ని అడిగినప్పుడు, ఓకే, సూది బెజ్జంలో ఏనుగును దూరుస్తున్నారని చెప్పు అని అంటారు. ఓకే, అంటే అప్పుడు ఆయన నారదుడు మళ్ళీ కిందికి వెళ్ళినప్పుడు బ్రాహ్మణుడి దగ్గరికి ఫస్ట్ వెళ్తారు. సో బ్రాహ్మణుడి దగ్గరికి ఫస్ట్ వెళ్ళినప్పుడు బ్రాహ్మణుడు అంటారు, మీరు నేను మిమ్మల్ని విష్ణు భగవాన్ని కనుక్కొని రమ్మన్నాను కదా, నాకు ముక్తి ఇప్పుడు వస్తుందని చెప్పారు అని అంటే, నేను విష్ణు భగవాన్ని కనుక్కున్నాను, నీకు ముక్తి ఇప్పుడు రాదన్నారు అని అంటారు. అసలు నువ్వు నిజంగా విష్ణు భగవాన్ని కలిసావా? నువ్వు కలవకుండానే నువ్వు నాకు ముక్తి రాదు అని చెప్పేసి చెప్పేస్తున్నావేమో నువ్వు? అసలు నీకు నిజంగా విష్ణు భగవాన్ని కనిపించాడా? కనిపించకపోవచ్చు. కనిపిస్తే కనుక తప్పకుండా నాకు ముక్తి ఎప్పుడు వస్తుందో చెప్పుండేవాడు. అది నీకు ఇంకా తెలియలేదు అని అంటే నువ్వు నిజంగా కలిసి ఉండకపోవచ్చు అని అంటాడు. అని నువ్వు నిజంగా కలిసినవో లేదో టెస్ట్ చేయడం కోసం ఏం చేస్తున్నాడు విష్ణు భగవానుడు చెప్పు అని అంటే, విష్ణు భగవానుడు సూది బెజ్జంలో ఏనుగును దూరుస్తున్నారు అని చెప్తారు. ఆయన నమ్మడు. దీన్ని బట్టి అర్థమైపోయింది, నువ్వు భగవంతుడి దగ్గరికి వెళ్ళలేదు, విష్ణువుని కలవలేదు, నువ్వు నాకు అబద్ధం ఆడుతున్నావు అని చెప్పేసి బ్రాహ్మణుడు ఈయన్ని అంటారనమాట. కానీ అదే విషయం మళ్ళీ చెప్పులు కుట్టుకునేవాడి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పులు కుట్టుకునేవాడిని అడుగుతారు, ఇట్లా నీకు ముక్తి ఎప్పుడు వస్తుంది అదే మీరు. ఆయన కూడా అడుగుతాడు, చెప్పులు కుట్టుకునే ఆయన కూడా అడుగుతాడు, ఏం చేస్తున్నారు భగవంతుడు, మీరు భగవంతుని దర్శనం చేసుకుని వచ్చారు కదా, భగవంతుడు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అని అడిగితే ఇదే మాట చెప్తాడు, సూది బెద్దంలో ఏనుగును దూరుస్తున్నారు అని చెప్తే అప్పుడు చెప్పులు కుట్టుకునేవాడు ఏమంటాడు, భగవంతుడికి ఏదైనా సాధ్యమే. చిన్న ఇత్తులోంచి చిన్న రావి చెట్టు, రావి గింజలోంచి ఇంత పెద్ద రావి చెట్టునే తీసుకురాగలిగిన ఆయన సూది బెజ్జం నుంచి ఏనుగు ఎందుకు తీసుకురాలేరు ఆయన, అందులో అనుమానమే లేదు అని చెప్పేసి ఆయన ఆయన ఒక గొప్పతనాన్ని కీర్తిస్తారు. అది నమ్మకం అంటే అది. ఓకే, అంటే ఇప్పుడు బ్రాహ్మణుడు పూర్తిగా ఆయన ఆధ్యాత్మిక సేవలోనే ఉన్నా కానీ ఆయన భగవంతుని అర్థం చేసుకోలేకపోయారు. కానీ ఈయన చెప్పులు కుట్టుకుంటున్నా కానీ ఈయనకు అర్థమైంది భగవంతుడు ఏమిటి అనేటువంటి విషయం. భగవంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఈయనకు అర్థమైంది. భగవంతుడి మీద విశ్వాసం అనేటువంటిది బ్రాహ్మణుడి కంటే కూడా ఎక్కువ చెప్పులు కుట్టుకునేవాడికి ఉంది. అందుకనే ఈయనకి తొందరగా ఇది వస్తుంది. అంటే మనం చేసేటువంటి వృత్తి మన యొక్క గమ్యాన్ని నిర్ధారించదు. మనకున్నటువంటి భావం ఏదైతే ఉందో, మనకు భగవంతుడి మీద ఉన్నటువంటి శ్రద్ధ ఏదైతే ఉందో అది మాత్రమే మనల్ని భగవద్ధామానికి తీసుకువెళ్తుంది. ఓకే మాతాజీ. థ్యాంక్ యూ ప్రభుజీ, బాగా అర్థమైంది ప్రభుజీ. హరే కృష్ణ.